Sir, చేస్తాం ప్రార్థన చేస్తాం సార్. Yes, sir. Please. మీ ఫోన్ లో అదిగా తిప్పుకోండి, ఇలాగ పెట్టండి మీ ఫోన్. అది ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, గురు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడా, దైవగల కృపా సంపూర్ణుడా, ప్రేమగల నా తండ్రి, మీకు వేలాది స్తోత్రములు ప్రభువ. ఈ ఉదయకాలమున ఈ ఆన్లైన్లో క్లాసులకి అటెండ్ అవుతున్న సహోదరులను అందరినీ దీవించండి తండ్రి. పాస్టర్ గారిని దీవించండి తండ్రి. ప్రభువ, ఇలాగ మేము అందరం కలిసి మీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రం తండ్రి. ప్రభువ, మేమైతే ఈ బయట ప్రపంచంతో అనేక ఇబ్బందులు పడుతున్న బయట ప్రపంచం నుంచి మీ రెక్కల కింద దాస్తున్నందులకు మీకు వేలాది స్తోత్రం ప్రభువ. నాయనా, పని ప్రార్థన ప్రారంభించినది మొదలు కంప్లీట్ అయ్యేంత వరకు మీ కృపను దయను మా మీద ఉంచి మమ్మల్ని కరుణించమని మా ప్రభువును తమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున మిక్కిలి వినయంతో కోరి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సిరి అండ్ సుష్మా. దేవుని నామంలో అందరికి వందనాలు. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే అనే పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము మన యేసుకి, స్తోత్రము చెల్లించేదము, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. ఎరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. ఎరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించు.
భూమ్యాకాశములను సృజించిన యేసయ్య నీకే స్తోత్రం అని పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపో భూమ్యా
చక్కటి సమయంలో కడుపూర శబ్దంతో అని పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. రాకడి సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా, విశ్వాసం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమ రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమ రావయ్యా. రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా, విశ్వాసం నీకుందా. కీర్తన ధ్యానం చేసి వర్షిప్ లో నడిపిస్తుంది సిరి. కీర్తన ధ్యానం చేస్తుంది, తర్వాత వర్షిప్ లో నడిపిస్తారు ఇద్దరు కలిసి. మనం వార్తకి రైట్ అమ్మా, ఓవర్ టు సిరి. దేవుని నామంలో అందరికి వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ అంకుల్ కి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు 19వ కీర్తన ధ్యానం చేసుకుందాం. 19వ కీర్తన చదువుతున్నానండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది.
పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తు నొల్లసించున్నట్లు తన పదం నందు పరిగెత్తు నొల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏది లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేనో విస్తారమైన మేలిమి బంగారం కంటేనో కోరదగినవి, తేనె కంటేనో జుంటె తేనె దారల కంటేనో మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నవ్వుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగునుగాక. ఇక ఉద్వాకం దేవుడు దీవించును గాక. ఆమెన్. ఆ చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ మహాగుండ నీకు ఎలక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం బట్టి నీకు ఎలక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది దినం చోట్లకు నశించిపోయారు ప్రభా, అయినప్పటికీ ప్రభా మమ్మల్ని సజీలకలో ఉంచినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఏసీఆనికి వందనాలు తండ్రి. ప్రభా 19 కీర్తన ధ్యానం చేస్తుండగా ప్రభా మీరే సహాయం చేయండి, అసలు నీ పరిశుద్ధాత్మ దయచేయండి ప్రభా, నీకే వందనాలు తండ్రి. ప్రభా ఏస మీ ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి ప్రభా. మీరు నాతో మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడండి ప్రభా. ఏసయ్యా నీ ఆత్మకార్యాలు ప్రభా మా పట్ల జరిగించండి ప్రభా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీవే సహాయం చేయమని చిన్ని ప్రార్థన ఏసయ్యా పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ 19 కీర్తనలో 14 వచనాలు ఉన్నాయండి. ఆ 14 వచనాలు మూడు భాగాలుగా విభజింపబడ్డాయి. అంటే మూడు భాగాలుగా, మొదటి ఏమొచ్చి 1-6 వచనాలు దావీదు గారు దేవుని మహిమను వివరిస్తున్నాయని చెప్తున్నాడండి. అలాగే 7-11 వచనాలు దావీదు గారు దేవుని యొక్క వాక్యాన్ని వర్ణిస్తున్నాడండి. 11-14 వచనాల వరకు దావీదు గారికిను దేవునికి ఉన్న సంబంధాన్ని దావీదు గారు చెప్తున్నారండి. మొదటిగా మనం మొదటి వచనం చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశం అంట దేవుని మహిమను వివరిస్తూ ఉంది అని దావీదు గారు ఇక్కడ రాసి ఉన్నారు. ఆకాశం అంటే మనం ఆకాశాన్ని చూసిన వెంటనే మనకి గుర్తొచ్చేది మనకు కనిపించేవి ఏంటి, ఏ ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇలా చాలా ఉంటాయి. అవి అవన్నీ వాటి క్రియలను బట్టి దేవుని మహిమ పరుస్తున్నాయని దావీదు గారు ఈ కీర్తనలో రాసి ఉన్నారండి. అలాగే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంతరిక్షం అంటే స్పేస్. ఈ స్పేస్ లో ఎన్నో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, చాలా గ్రహాలు, లెక్కలేనన్ని గ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ మన సైంటిస్ట్ కేవలం 9 గ్రహాలే కనిపెట్టారు. అందులో ఒక గ్రహం ఈ భూమి. ఈ భూమి మీద మనం ఉంటున్నాం. ఈ అంతరిక్షాన్ని అన్నిటిని చూస్తే దేవుడు చేతి పని ఎటువంటిదో, ఎంత జ్ఞానవంతుడో, దేవుడు ఎంత శక్తివంతుడో మనకు తెలుస్తుంది. ఆ వాటి క్రియలను బట్టి దేవుని చేతి పని మనకు తెలుస్తూ ఉందండి. ఇక్కడ దావీదు గారు అదే రాస్తున్నారు, దేవుని ఈ సృష్టిని బట్టి దేవుణ్ణి మహిం, ఈ సృష్టి అంతా దేవుణ్ణి మహింపరుస్తుంది. అలాగే మనం కూడా దేవుణ్ణి ఈ సృష్టిని బట్టి మనం స్తుతించే వారంగా, దాని మహిమ దాన్ని బట్టి మనం దేవుని మహిమపరిచే వారంగా ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నారండి. 2 వచనం చదువుకున్నా. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు అంటే వెలుగు. వెలుగు అనేది దానికి అంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం దానికి ఉన్న సమయంలోనే అది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దేవుడు దానికంటూ ఒక సమయాన్ని ఏర్పరిచాడు, దేవుడు దానికంటూ ఒక పనిని ఇచ్చాడు. ఆ పనిని పూర్తి చేసుకొని అది వెళ్ళిపోతుంది. అంటే దేవుని పనికి అది లోబడుతుంది.
లోబడుతుంది. అదే విధంగా మనం కూడా దేవుని మాటకు లోబడుతున్నామా? ఆ వాటి ఆ పగను దాని క్రియను బట్టి ఏ మనకి బోధ చేస్తుంది, ఏమని బోధ చేస్తుంది? దేవుని మాటకు లోబడాలని చెప్పి అది బోధ చేస్తుంది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, అంటే చీకటి ఎంత కట్టి చీకటి అయినప్పటికీ అది అది కూడా కొద్ది సమయం ఉంటుంది, వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది, చీకటి వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితంలో ఉన్న శ్రమలు శోధనలు ఏమైనప్పటికీ అది మన జీవితంలో సంతోషం రాగానే అవి వెళ్ళిపోతాయి. అవి అవి కూడా కొద్ది కాలమే ఉంటాయి, శాశ్వతం కాదు అవి. మన జీవితంలో ఇప్పుడు ఒక రోజు కంప్లీట్ అవ్వాలంటే ఏ పగలు రాత్రి రెండు ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఒక రోజు కంప్లీట్ అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా శోధనలు కష్టాలు ఉంటాయి, అలాగే సంతోషం కూడా దేవుడు పెడతాడు. మనం ఆ శోధనలు బట్టి మనం బాగా కృంగిపోయే వారంగా కాదు కానీ, అలాగే సంతోషం వచ్చిందని బాగా సంతోషించడం కాదు కానీ, ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకొని మన జీవితంలో ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి అని ఈ రెండో వచనం బట్టి అది మనకి బోధ చేస్తుంది. ఆ వాటి క్రియలను బట్టి మనకి బోధ చేస్తుంది, ఆ జ్ఞానాన్ని మనకి తెలుపుతుంది అన్నమాట. ఈ రెండింటిని మనం తెలుసుకోవాలి, మనం బోధపరచబడతాము, అలాగే ముందుకు సాగిపోయే వారుగా ఉండాలి. మూడో వచనం చదువుకున్న మాట లేవు, వాటి స్వరము వినబడదు, భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను. అంటే ఈ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ నక్షత్రాలకు కానీ అలాగే ఆ పగలకు కానీ రాత్రి కానీ ఏటికి భాష మాటలు లేవు, ఏమీ లేవు, కానీ వాటి క్రియలు ఈ లోకం అంతా ఈ భూమి అంతటా వ్యాపిస్తున్నాయి, ప్రకటనలు వెళ్తున్నాయి, ఈ లోకం అంతా వాటి క్రియలు చూస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ పగలు కానీ రాత్రి కానీ ఓన్లీ మన ఇండియాలోనే ఉంటుందా? లేదు, ఈ లోకం అంతా వాటి క్రియలు వ్యాపిస్తున్నాయి. వాటి వెలుగు, సూర్యుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క వెలుగు, నక్షత్రాలు, ఇవన్నీ వాటి క్రియలను బట్టి దేవుని మహిమపరుస్తున్నాయి. ఇవి లోకం అంతా వ్యాపిస్తూ ఉన్నాయండి. ఐదో వచనం చదువుకుందాం, అతడు తన అంతఃపురంలో పెండ్లి కుమారుని వలె ఉన్నాడు, శూరుడు పరిగెత్తు నొల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తు నొల్లసించుచున్నాడు. అతడు అంటే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఉంటుంది సన్ అని. ఈ సూర్యుడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు, అంటే సూర్యుడు తనకి అప్పగించిన పని లేదా రేపు ఉదయించడానికి ఎంత తొందరపాటు కలిగి ఎంత ఆతృత కలిగి ఉన్నాడంటే, అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వల్లే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పెళ్లి జరుగుతుందండి, అక్కడ జరుగుతున్నాడు పెళ్లి కుమారుడు, పెళ్లికి వెళ్ళాలి, ఒక క్షణమైన ఒక్క సెకండ్ అయినా ఆలస్యం చేస్తాడు, ఎప్పటికీ ఆలోచించాడు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు త్వరగా పెళ్లి దగ్గరికి వెళ్దామా అన్నట్టు ఆతృతగా ఎదురు చూస్తాడు. అలాగే సూర్యుడు కూడా ఎప్పుడెప్పుడు ఉదయించుతామా అని తనకంటూ ఆ ప్రతిరోజు తనకి ప్రత్యేకమైనది. పెళ్లి కుమారికి పెళ్లి రోజు ఎంత ప్రత్యేకమైనదో సూర్యుడికి ప్రతిరోజు ప్రత్యేకమైనది, ఎప్పుడెప్పుడు ఉదయించుతామా అని తొందరపాటు కలిగి ఉంటాడండి. అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని మార్గంలో మనం నడవడానికి తొందరపాటు కలిగి ఉన్నామా? ఈరోజు దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడండి. తొందరపాటు కలిగి ఉంటే మంచిదే, ఒకవేళ తొందరపాటు లేకపోతే ఈ క్షణమే మన హృదయంలో ప్రార్థన చేద్దామండి. దేవుని వాక్యాన్ని మనం లోబడుతూ తొందరపాటు కలిగి ఉంటూ ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని ప్రార్థన చేద్దామండి. ఆలోచన చదువుకుందాం, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు, అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. సూర్యుడు ఆకాశమున ఒక దిక్కు మొదలుకొని ఇంకో దిక్కు వరకు వెళ్ళి అస్తమిస్తాడు, అంటే తూర్పున ఉదయించి పడబట్టిన అస్తమిస్తాడు అన్నమాట. దానికంటూ ఒక రూట్ ని దేవుడు ఏర్పరిచాడు, అది ఆ మార్గంలోనే వెళ్ళి ఒక దిక్కును మొదలు పెట్టి ఇంకో దిక్కును అస్తమిస్తాడు. అంతేగాని మధ్యలో ఒక దిక్కును మొదలు బయలుదేరి మధ్యలో ఆగిపోయి లేదా వెనక్కి రావడం జరగదు, అలాగని ఆగిపోవడం జరగదు, ఎప్పటికీ జరగదు. అది తూర్పును ఉదయిస్తుంది, పడబట్టిన అస్తమిస్తుంది. అలాగే మన పరిశుద్ధ జీవితాన్ని మనం మొదలుపెట్టి ఆగిపోయే వారంగా ఉన్నామా, లేదా ముందుకు సాగిపోతున్నామా, లేదా వెనక్కి తిరిగిపోతున్నామా, మనల్ని మనం ప్రశ్నించుకుందాం అండి. ఎందుకంటే పరిశుద్ధ జీవితంలో మనం ఎప్పుడు ఆగిపోకూడదు లేదా వెనక్కి తిరగకూడదు. అంతం వరకు మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతలో తేజరిల్తూ ఎలాగైతే సూర్యుడు తన తేజరిల్తూ ముందుకు సాగిపోతాడు, మనం కూడా పరిశుద్ధతలో తేజరిల్తూ ముందుకు సాగిపోయి అంతం వరకు అంటే పరలోకం చేరే వరకు మన పరిశుద్ధతను కాపాడుకుంటూ
ఆ దినదినము పరిశుద్ధతలో తేజరులతో మనం ముందుకు సాగిపోయే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇప్పుడుకి ఇప్పుడు మనం ఈ పరిశుద్ధతలు ఎక్కడున్నాం, ముందుకు సాగిపోతున్నామా లేదా మధ్యలో ఆగిపోయామా, ఆ శోధనను బట్టి ఆగిపోయామా లేదా వెనక్కి తిరిగిపోతున్నామా, మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. 7వ వచనం చూసుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా నియమించిన ఈ ధర్మశాస్త్రం, ఈ వాక్యం అనేది ఎంతో యథార్థమైనది. దాంట్లో అనేది ఇంకా అది ఇంకా కేవలం యథార్థమైనది, అది దాంట్లో తప్పు వెదకటానికి ఏమీ లేదండి. అది ప్రాణంను తెప్పరిల్లజేయును, మన ప్రాణానికి ఎంతో ఊరటిస్తుందండి ఈ వాక్యం అని మనం దినదినము ధ్యానం చేసుకుంటే అది మనకు కావాల్సిన ఊరటినిస్తుంది, ఎంతో తెప్పరిల్లజేస్తుంది, ఎంతో సంతోషం కలిగిస్తుంది అనమాట. యెహోవా శాస్త్రము నమ్మదగినది, ఇది కేవలం నమ్మదగింది. ఎంత నమ్మదగిందంటే అది బుద్ధిహీనులకు కూడా జ్ఞానం పుట్టించును. అంటే బుద్ధిహీనులకి ఇప్పుడు ఎవరైనప్పటికీ మనకి జ్ఞానం లేదని బాధపడుతున్నాం, ఒక విషయంలో కానీ ఆ విషయంలో కానీ ఎగ్జామ్స్ లో కానీ దేంట్లో అయినా మనం జ్ఞానం లేదని మనం బాధపడుతున్నామా, లేదు బాధపడిన అవసరం లేదండి. ఈ వాక్యమే మనకి జ్ఞానము పుట్టిస్తుందని స్పష్టంగా రాసి ఉందండి. మనం జ్ఞానం లేదని బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ వాక్యమే జ్ఞానం పుట్టిస్తుందని స్పష్టంగా వ్రాసి ఉందండి. ఈ వాక్యాన్ని దినదినము మనం ధ్యానం చేసుకుంటే ఆటోమేటిక్ గా దేవుడే ఈ వాక్యం ద్వారా మనకి జ్ఞానం పుట్టిస్తాడండి. 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి ఆ హృదయంను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, దాంట్లో ఎటువంటి కళంకం అనేది లేదండి, ఇంకా నిర్దోషమైనది. ఈ అవి హృదయంను సంతోషపరచును. ఈ వాక్యాన్ని దినదినము ప్రతిరోజు ప్రతి క్షణం మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇది మన హృదయానికి సంతోషం కలిగిస్తుందండి. మనం ఎంత బాధల్లో ఉన్నప్పటికీ, ఎంత ఎన్ని శోధనలో మనం పడిపోయినప్పటికీ ఈ వాక్యాన్ని, కేవలం ఈ వాక్యాన్ని మనం పట్టుకుంటే చాలండి, ఇది సంతోషాన్ని ఇస్తుంది మనకి, మన బాధల్లో నెమ్మదిని ఇస్తుంది. అన్ని ఈ వాక్యంలోనే మొత్తం ఉందండి. ఈ వాక్యం మనం దినదినము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ వాక్యానుసారమైన జీవితం మనలో ఉంటే చాలండి, ఇంకేమి అక్కర్లేదు. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. ఈ ధర్మము దేవుడు ఏర్పరిచిన ధర్మం, ఇది నిర్మలమైంది, దీంట్లో కూడా ఎటువంటి కలంకం లేదు, మనం అసలు డౌట్ చేయాల్సిన అవసరమే లేదు. అది కనులకు వెలిగించును, మన ఆత్మీయుల కనులు. ఈ వాక్యాన్ని దినదినము ప్రతిరోజు మనం ధ్యానం చేస్తే మన ఆత్మీయ కనులు తెరబడతాయండి. అలాగే ఆత్మానుసరమైన విషయాలు మనకు చాలా అర్థమవుతాయి. కాబట్టి మనం ప్రతిరోజు వాక్యం ధ్యానించేవారం, అప్పుడప్పుడు ధ్యానించేవారంగా కాదు కానీ అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉంటే మన ఆత్మీయ కనులు తెరబడవు. కానీ ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఈ వాక్యాన్ని కేవలం ఈ వాక్యాన్ని పట్టుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలండి. అప్పుడు మన ఆత్మీయ కనులు, మనకి ఆత్మీయ సంబంధమైన విషయాలు అన్ని చాలా అర్థమవుతాయండి. ఇందులో చాలా పొందుపరిచి ఉన్నాయి. అవన్నీ మనకి తెలియాలంటే మన ఆత్మ సంబంధమైన కనులు తెరబడాలి. ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అప్పుడు అర్థమవుతాయండి. 10వ వచనం చదువుకుందాం, 9వ వచనం చదువుకుందాం అండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా యందైన భయము, మనకి భయపడితే అది ఏమైనా తప్పు అనుకుంటాం, లేదండి. భయము, దేవుని యందు భయము కలిగి ఉంటే చాలా పవిత్రమైనది. భయం అనేది చాలా పవిత్రమైనది, అది ఎప్పటికీ నిలుస్తుంది అని చెప్పి ఈ వాక్యంలో వ్రాసి ఉన్నారండి. మనం ప్రస్తుత జీవితంలో మనం ఎలా ఉన్నాం అంటే దేవుని అని భక్తి ఉంది కానీ భయం లేకుండా పోతుందండి. భక్తి ఉంటే సరిపోదండి, మనం రెండు భయభక్తులు కలిగి ఉండాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి దేవుని ఎదుట. భయం అంటే మనం ఏదైనా ఏ పని అయినా చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, మనం తప్పు చేస్తున్నామా, కరెక్ట్ మార్గంలో వెళ్తున్నామా, దేవుడు చూస్తున్నాడు అని చెప్పి మనం దేవుని యందు భయం కలిగి మనం ముందుకు సాగిపోయే వరంగా ఉండాలండి. భయభక్తులు కలిగి జీవించాలి. ఓన్లీ భక్తి ఉంటే సరిపోదండి, దేవుని యందు భయం కూడా ఉండాలి. అది పవిత్రమైనదని దేవుడు చెప్తున్నాడండి. అది నిత్యము నిలుస్తుంది, అది ఎప్పటికీ నిలుస్తుంది, ఎటర్నిటీ ఎప్పుడు ఉంటది అని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా న్యాయవిధులు అవి సత్యమైన, ద ట్రూత్, దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యం సత్యము, ద ట్రూత్ అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. అవి కేవలము న్యాయమైనవి, అవి కేవలం న్యాయమైనవి అని చెప్పి ఇక్కడ వ్రాసి ఉందండి. 10వ వచనం చదువుకుందాం. అవి బంగారం కంటేనూ విస్తారమైన, మేలిమి బంగారం కంటేనూ కోరదగినది, తేనె కంటేనూ జుంటే తేనె, దారల కంటేనూ మధురమైనవి.
బంగారం కంటేను విస్తారమైన వేలిబ బంగారం కంటేను మీ వాక్యం అనేది కోరదగింది అంటండి. ఒక ఒక సిచ్యువేషన్ నేను చెప్తానండి. ఇప్పుడు ఫర్ సపోజ్ బంగారం ఒక ఒక చాలా ఒక 50 kgs బంగారం పెట్టారు అనుకోండి, లేదా ఇంకో పక్కన వాక్యము ఇంకో పక్కన 50 kgs బంగారం ఉందండి. మనం ఏది కోరుకునేవారం ఇప్పుడు అనేసుకుంటాం, మనం వాక్యమే కోరుకుంటాం. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మనకి తెలుస్తుంది వాక్యాన్ని కోరుకుంటున్నామా బంగారం కోరుకుంటున్నాం. మనుషుల హృదయం ఆబ్వియస్లీ బంగారమే కోరుకుంటుంది, కానీ అది కోరుకోకుండా మనం వాక్యం కోరుకునే వారంగా ఉండాలండి. ఎందుకంటే ఆ బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి. మనకి ఇప్పుడు ఆ బంగారం తీసుకుంటే అది ఎంత 50 kgs బంగారం ఉంటే ఆ బంగారమే వస్తుంది. కానీ వాక్యాన్ని మనం ఎంచుకుంటే దానిలో ఉన్న మనకి అన్ని సర్వ సంపదలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ప్రతిదీ. అంటే మనకి బంగారం అనే కాదండి, మనకి జ్ఞానం కావాల్సి జ్ఞానం, సంపదలు కావాలంటే సంపద, ఏది కావాలంటే ఈ వాక్యంలో మనకు దొరుకుతుందండి. కానీ మనం బంగారం చూస్ చేసుకుంటే అది అయిపోతుందేమో, కానీ ఈ వాక్యం మనం చూస్ చేసుకుంటే నిత్యము ఈ వాక్యం నిలుస్తుందండి. మనం ఎప్పుడు ఇప్పుడు అనుకుంటాం మనం కేవలం వాక్యం చూస్ చేసుకుంటాం అని, కానీ ఆ సిచ్యువేషన్ వస్తే కానీ మనకు తెలియదు. దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకునే వారం, వాక్యాన్నే ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే వారంగా ఉండాలని ప్రార్థన చేసుకుందామండి. అలాగే తేనె కంటేను జుంటే తేనె దారల కంటేను మధురమైనది. అంటే ఈ వాక్యాన్ని మనం లోతుగా పరిశీలిస్తే అది ఎంత మధురమైనదో తెలుస్తుంది, అది ఎంత తీయగా ఉంటుందో. అంటే తేనె కంటే తేనె ఎంత మధురంగా ఉంటుంది, ఎంత తీయగా ఉంటుంది, దానికంటే ఈ వాక్యం అనేది మధురమైనది, ఎంతో తీయగా ఉంటది. మనం ఇది ఇది ఎప్పుడు అనుభవిస్తామంటే వాక్యాన్ని ఈ మనం లోతుగా పరిశీలించినప్పుడే మనం అనుభవించగలుగుతామండి. పై పైన మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, లేదా ఏదో నామకార్థంగా చదువుకుంటూ వెళ్తే మనం అది అనుభవించలేమండి. కేవలం లోతైన అంశాలు మనకు తెలియపరుస్తూ ఆత్మ సంబంధమైన కనులు మనం తెరబడి ఆత్మ సంబంధమైన విషయాలు మనకు కనపరుస్తే అప్పుడు ఈ వాక్యం అనేది ఎంత తీయగా ఉంటుందో, ఎంత మధురమైనదో మనకు తెలుస్తుంటుందండి. 11వ వచనం చదువుకుందాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నుందును, వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలుగును. ఈ వాక్యం ద్వారా ఒకవేళ సేవకుడు కానీ విశ్వాసులు కానీ ఎవరైనప్పుడు ఈ హెచ్చరిక పొందుతారు, ఆ హెచ్చరికని పొందుకున్నప్పుడు మనం ఆ హెచ్చరికని స్వీకరిస్తున్నామా, లేదా ఆ హెచ్చరికని తృణీకరిస్తున్నామా, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఆ హెచ్చరికని మనం స్వీకరిస్తే మన జీవితంలో అంటండి గొప్ప లాభం కలుగుతుందండి. అంటే లాభం కాదు, గొప్ప లాభం కలుగుతుందని దేవుడు ఈ వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆ హెచ్చరికను తృణీకరిస్తే అది నష్టం ఎవరికి, మనకేనండి, మనకే నష్టం. సో ఎవరైనా ఒక విశ్వాస అయినప్పటికీ, మన ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రులు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ ఏ మనం హెచ్చరిస్తే మనం అది స్వీకరించే వరంగా ఉండాలి. ఎందుకంటే మన శత్రువులు లెక్కలేని ముద్దులు పెడతారు అని వాక్యం ఉందండి. మేలుకోరు స్నేహితుడు మనకి గాయపరచును అని చెప్తున్నాడు. అంటే ఆ గాయపరచును అంటే మనల్ని సరిచేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. మనం కూడా ఎవరు మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని ప్రేమించేవారు కేవలం ఎవరు ప్రేమిస్తున్నారు, మన దేవుడు, మన ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు, మన సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు కావచ్చు, వీళ్ళందరూ మనల్ని ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళు మాత్రం మనకి హెచ్చరిస్తారు. అదే శత్రువులు హెచ్చరిస్తారా? శత్రువులు అస్సలు హెచ్చరించరు. మనం తప్పు మార్గంలో వెళ్తున్నామా అంటే వాళ్ళైతే అసలు సంతోషిస్తారు కానీ హెచ్చరించరు. అదే మనల్ని కేవలం మనం ప్రేమించే వారు మాత్రమే మనల్ని హెచ్చరిస్తారు. ఆ హెచ్చరికను మనం తీసుకునే వారంగా ఉండాలి. ఏదో హెచ్చరిస్తున్నారులే అని చెప్పి అది వదిలేయడం కాదు. మన జీవితంలో ఆ హెచ్చరికను తీసుకొని దాన్ని బట్టి మనం జీవించే వారంగా ఉండాలండి. అప్పుడు మన జీవితంలో గొప్ప లాభం కలుగుతుందని ఈ వచనంలో వ్రాసి ఉందండి. అలాగే 12వ వచనం చదువుకుందాం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దావీదు గారు ఇలాగా దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? అంటే మనం చేసిన తప్పులు మనం కనుగొంటున్నామా? ఈ ఏంటి, మనిషిని హృదయం ఎలా ఉందంటే మనం చేసిన తప్పును కూడా సమర్థించుకుంటుందండి. ఈ వాక్యంలోనే ఉంది, హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలదు, అది ఎంతో మోసకరమైనది అని చెప్పి వాక్యంలోనే ఉందండి. ఆ హృదయం బట్టి ఆ హృదయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన తప్పును కూడా
సమర్థిస్తూ ఉంటది. మనం ఎప్పుడు మన తప్పులను ఒప్పుకోగలం అంటే పరిశుద్ధాత్మని సహాయం మనకు ఉంటేనే మన తప్పులను ఒప్పుకోగలం అండి. ఇప్పుడు మనం ఒకవేళ తప్పులను ఒప్పుకుంటున్నామా, పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉన్నట్టే. ఒకవేళ తప్పులను ఒప్పుకోలేకపోతున్నామా లేదా మన హృదయం ఆ తప్పును సమర్థిస్తుందా, మనం జాగ్రత్త పడాలి ఆ విషయంలో. పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలండి. పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ఆ దేవుని ఎదుట మన తప్పులను ఒప్పుకునే వారంగా ఉండాలి. ఒప్పుకునే ఆయన మన తప్పుల్ని రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చమని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అదే విధంగా సేమ్ అదే ప్రార్థన మనం కూడా ప్రార్థన చేద్దామండి. మనం రహస్యంలో చేసిన ప్రార్థనలు రహస్యంగా చేసిన తప్పుల్ని క్షమించమని దేవుణ్ణి అడుగుదామండి. అలాగే ఆయన చెప్తున్నాడు, వాక్యంలో సెలవిస్తున్నాడు, అతిక్రమములు దాచివాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని. అంటే మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. మనం ఆ ఒప్పుగల ఆ ఒప్పు ఒప్పుతనం ఎప్పుడు వస్తుంది అంటే కేవలం మనం పరిశుద్ధాత్మ సహాయం మనం తీసుకుంటే గానీ దేవుని ఎదుట మన పాపాలను విడిచిపెట్టలేము, మనం ఒప్పుకోలేము. దాన్ని బట్టి మనం మరి ముఖ్యంగా మనం చెక్ చేసుకుందాం ఎలా ఉన్నాం. పాపాలను ఒప్పుకుంటున్నావా లేదా మన హృదయం మనం చేసిన తప్పుల్ని సమర్థిస్తుందా, ఆ దాన్ని బట్టి మనం చెక్ చేసుకునే వారంగా ఉందామండి. ఆ దాని విషయమే, ఆ చేసిన తప్పుల్ని దేవుణ్ణి క్షమించమని అడుగుదామండి. 12-13 వచనం చదువుకుందాం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనవుదు. దురభిమాన పాపము అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, దేవుడే మన ఫస్ట్ ప్రయారిటీ ఉంటే పర్లేదండి. దేవుని కంటే ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళకి, వేరే వ్యక్తిని కానీ ప్రేమిస్తున్నామా లేదా వేరే వ్యక్తిని దేవుని కంటే ఎక్కువ అభిమానిస్తున్నామా లేదా వస్తువుని కానీ ఏదన్నా వస్తువుని కానీ మనం ఎక్కువ అభిమానించే వారంగా ఉన్నామా లేదా ఎక్కువ ప్రేమిస్తున్నామా, అది మనం చెక్ చేసుకోవాలి. అది దేనిలో తాతిస్తుంది అంటే దురభిమాన పాపంలో మనం పడిపోయే వారంగా ఉంటాం. ఆ పాపం అంటే లిమిట్, దేవుని కంటే ఎక్కువ దేన్నైనా ప్రేమిస్తే అది దురభిమాన పాపంలో మనం పడిపోతూ ఉంటామండి. అది మనల్ని ఏలకుండా మనం ప్రార్థన చేద్దామండి. దావీదు గారు అదే ప్రార్థన చేస్తున్నారు, అందులో ఆ పాపంలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఏ వస్తువునైనా లేదా ఏదైనా ఎవరినైనా ఏ మనిషినైనా మనం ఎక్కువగా ప్రేమిస్తున్నావా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా మనం సరి చేసుకుందామండి. ఏ వ్యక్తిని కానీ ఏ వస్తువుని కానీ మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు, అభిమానించకూడదు అని చెప్పి అభిమానిస్తే ఈ పాపంలో దురభిమాన పాపం పడిపోతాం. దానివల్ల మనకి నష్టమే జరుగుతుంది కానీ లాభం అనేది ఉండదు. అప్పుడు మనం తీర్పు తీర్చినప్పుడు నిందులుగా ఉంటామండి. అలా కాకుండా ఆ పాపంలో పడకుండా ఉంటే అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిని అవుతాను. అంటే అప్పుడు నేను ఈ పాపంలో పడకుండా అంటే యథార్థంగా ఉంటానని దావీదు గారు చెప్తున్నాను. అవును, ఆ పాపంలో పడకపోతే మనం కూడా యథార్థంగా ఉంటాం. ఆ పాపంలో పడిపోతే ఇప్పుడు ఈ క్షణంలో ఎలా ఉన్నాము, ఏమైనా వస్తువుని ఎక్కువ ప్రేమిస్తున్నావా లేదా ఎక్కువ వ్యక్తిని అభిమానిస్తున్నావా, ఆ పాపం నుంచి బయటపడేయమని దేవుణ్ణి అడుగుదామండి. ఒకవేళ ఆ పాపంలో పడిపోయి ఉంటే అని అడుగుదామండి. 14 చదువుకుందాం. ఇది దావీదు గారు దేవునికి చేస్తున్న మనవి ప్రార్థన అండి. ఈ ప్రార్థన మనలో కూడా ఉండాలండి. యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ఆలోచన. మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనం చెక్ చేసుకోవాల్సింది రెండే రెండు విషయాలండి. అది మన నోటి మాట ఎలా ఉంది, మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన నోటి మాటలు మనం ఎంత పరిశుద్ధంగా మాట్లాడుతున్నాం లేదా అసహ్యకరమైన మాటలు మన నోట్లో నుంచి వస్తున్నాయా మనం చెక్ చేసుకోవాలండి. చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా లేదా విశ్వాసం దగ్గర ఒకలాగా, బయటకు వచ్చేసాక ఒకలాగా ఉన్నామా, అలా ఉండకూడదండి. ఎప్పుడు మన నోటి మాట, నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట మనం దేవుడికి అంగీకారంగా ఉండేటట్లు చూసుకోవాలండి. అలాగే మన హృదయ ఆలోచనలు, మనకి తప్ప మన హృదయ ఆలోచన మనకి, దేవుడికి తప్ప ఎవరికి మన హృదయ ఆలోచన తెలియదండి. ఆ హృదయ ఆలోచనలు దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అని మనం ఈ రోజు పరీక్షించుకుందాం అండి. మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి అండి. మన నోటి మాటలు అలాగే మన హృదయ ఆలోచనలు ఆయనకు అంగీకారంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఈరోజు చెక్ చేసుకుందామండి. అంగీకారంగా ఉంటే మనం పరిశుద్ధ జీవితంలో మంచిగా ఉన్నట్టే. ఒకవేళ మనం నోటి మాటల వల్ల దేవుడు బాధపడుతున్నాడా లేదా మన హృదయ ఆలోచనలు బట్టి దేవుడు బాధపడుతున్నాడా, దుఃఖిస్తున్నాడా, మనం పరీక్షించుకుందామండి. ఆ రెండు సరి చేసుకుంటే మన పరిశుద్ధ జీవితంలో పరిశుద్ధంగా జీవించినట్టే అండి.
అలాగే ఈ 19వ కీర్తన ద్వారా మనం మూడు విషయాలు మరి ముఖ్యంగా నేర్చుకుందామండి. ఆ మూడు విషయాలు ఏంటంటే, దేవుణ్ణి ఈ సృష్టిని బట్టి దేవుని మహిమపరిచేవారంగా ఉండాలి, దేవుని గణపరిచేవారంగా ఉండాలి. ఈ సృష్టి అయితే దేవుణ్ణి మహిమపరుస్తుంది, గణపరుస్తుంది. మనం కూడా దేవుణ్ణి ప్రతి విషయంలోనూ ప్రతి ఏ దానిలో మనం కూడా దేవుని మహిమపరిచేవారంగా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలండి. అలాగే రెండవదిగా ఈ వాక్యం అనేది సత్యమైనది, అది న్యాయమైనది. ఆ వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా? వాక్యాన్ని మనం నమ్ముతున్నామా? వాక్యం ద్వారా మనం జీవిస్తున్నామా? ఆ వాక్యానుసారమైన నడతలు మనం నడవగలుగుతున్నామా? ఇవి మనం చూసుకుందామని. వాక్యము కేవలం ఏదన్నప్పటికీ మనం వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలండి. మూడవదిగా దేవునికి మనకి ఉన్న కనెక్షన్ ఎలా ఉంది? దేవునితో మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరం అయిపోయామా? ఎలా ఉంది మన దేవునికి మనకి ఉన్న కనెక్షన్? పోయిందా లేదా దేవునితో కనెక్షన్ బాగుందా? మనం పరీక్షించుకుందామండి. ఆ పరిశుద్ధ దేవునితో కనెక్షన్ ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలండి. దినదినము మన పరిశుద్ధతను చెక్ చేసుకుంటూ ఉండాలండి. మన పరిశుద్ధతను కేవలం రెండు విషయాలను బట్టి, మన నోటి మాటలు, మన హృదయ ఆలోచనలు, ఈ రెండు విషయాలు బట్టి మన పరిశుద్ధ జీవితం మనం చూసుకోవాలండి. ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకుంటే చాలండి. ఈ రెండు విషయాలు ప్రతి దానిలో మనం ఈ రెండు విషయాలు నోటి మాటలు, హృదయ ఆలోచనలు మనం దేవునికి అంగీకారంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే చాలండి. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థనలు ప్రతిరోజు ఈ ప్రార్థన 14వ వచనంలో ఉన్న ప్రార్థన, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార మగునుగాక. ఈ వచనం ఇది ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉందామండి. దాన్ని బట్టి మన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉందామండి. ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతిదీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ విషయాలు బట్టి దేవుడు నాతో మాట్లాడారు, మీతో కూడా మాట్లాడారు అనుకుంటున్నాను. ఈ విషయాలు బట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. అలాగే అందరూ కలుముసుకున్నట్లయితే మనం ఆరాధన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగుండా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. మహాగుణుడా నీకే వందనాలు తండ్రి. ఏ నితుడ దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు తండ్రి. ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు ప్రభా యేసయ్య. మేము ఆశ్చర్యకును ప్రభా స్వీకరించే వారంలో ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. ఈ సృష్టి కేవలం ఈ సృష్టి నీ నోటి మాటతో చేసిన సృష్టి ప్రభా. నిన్ను స్తుతిస్తుంది ప్రభా. మేము స్తుతించట్లేదేమో క్షమించండి ప్రభా. నిన్ను గణపరిచే వారంగా ప్రభా, నిన్ను మహింపరిచే వారంగా ప్రభా, నిన్ను స్తుతించే వారంగా మేము ఉండడానికి కృపణ దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. యేసయ్యకే వేలాది స్తుతులు ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనాలు తండ్రి ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాలో పెట్టండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. యేసయ్య పరిశుద్ధంగా జీవించే వారంగా మేము ఉండడానికి కృపణ దయచేయండి ప్రభా. సూర్యుడు ఏ విధంగా అయితే ప్రభా నీవు ఇచ్చిన పనిని తొందరగా కలిగి చేయడానికి ఉద్దేశిస్తున్నాడు ప్రభా, అలాగే మేము కూడా ప్రభా తొందరపాటు కలిగి నీ మార్గంలో నడవడానికి ప్రభా తొందర కలిగే ప్రభా నీ మాటలు వినడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య నీ మాటలు వినడానికి ఎంతో తొందరపాటు మాలో ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. యేసయ్య ప్రభువానికి వందనాలు 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 ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య మమ్మల్ని మేము పరీక్షించుకునే వారంగా ఉండడానికి గల కృపణ దయచేయండి ప్రభా. యేసయ్య నా నోటి మాటలు, మా నోటి మాటలు ప్రభా, మా హృదయ ఆలోచనలు ప్రభా నీకు అంగీకారంగా ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య మా నోటి మాటల నుంచి ప్రభా అసహ్యకరమైన మాటలు వస్తున్నాయో క్షమించండి ప్రభా. యేసయ్య మాటల నుంచి ప్రభా దోషాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. దురభిమాన పాపంలో ప్రభా మేము పడకుండా మీరే కాపుదలు దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య పాపం నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి ప్రభా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. యేసయ్య నీకే వందనాలు తండ్రి. ఆ పాపం మమ్మల్ని ఏలనీయకుండా సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. కేవలం ప్రభా మా హృదయంలో ప్రభా నీ వాక్యమే ఉండడానికి గల కృపణ దయచేయండి ప్రభా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అధీన సింహాసనంపై ఆశ్రయమైన దేవానికే వందనాలు తండ్రి ప్రభా. చీకటిని వెలుగుగా చేసిన దేవానికే వందనాలు తండ్రి ప్రభా. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయ కూడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయించుట అస్తమించుట లేని వాడానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. కనపరచగలిగిన దేవానికే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి. కృపతో మమ్మల్ని ఆవరించి
సెలవిచ్చిన దేవా నీకే వందనాలు తండ్రి ప్రభా. క్షమపడు వారిని రక్షిస్తానని సెలవిచ్చిన దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. యేసు నీ కృపను మమ్మల్ని మా మీద మెండుగా కృమరించండి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆశ్చర్యకరుడానికే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీవు మా జీవితంలో చేసిన మేలును బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి ప్రభా. మాకిచ్చిన జ్ఞానం బట్టి ప్రభా, మాకిచ్చిన చదువును బట్టి ప్రభా, మాకిచ్చిన చదువును బట్టి ప్రభా, మాకిచ్చిన ఉద్యోగాలను బట్టి ప్రభా, ప్రతి ఒక్క దాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నావు తండ్రి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. నీకే వందనాలు, 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 వందనాలు తండ్రి, స్తోత్రం. రాజాని భవనములో వేయి పగలు వేచియందును, యేసు రాజాని భవనములో వేయి పగలు వేచియందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో నీ పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో నీ పగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా శ్రయమా ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా
ఏసయ్యా, మేము ఆనందించే వారం ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా. మా చింతలన్నీ మర్చిపోయి ప్రభా నిన్ను స్తుతిస్తూ నీలో ఆనందించే వారం ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. గొప్ప దేవ మహోన్నతుడానికే వందనాలు తండ్రి ప్రభా. పరిశుద్ధంగా జీవించే వారం ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా. నేను పరిశుద్ధులు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నావు ప్రభా. ఏసే నీ రూపంలోకి మేము మారిపోయేలా సహాయం చేయండి ప్రభా. ఏసే నీకే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడానికి వందనాలు తండ్రి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవానికి వందనాలు తండ్రి. అగ్ని జ్వాలల వంటి కన్ను కలవాడానికి వందనాలు తండ్రి. అపరంజన పోలిన పాదం కలవాడానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆమెన్ అనువాడానికి వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, నిత్యుడైన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆకాశం కంటే ఆశీర్వదించిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు తండ్రి. ఆరాధనకు దైవమానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఓదార్చు వాడానికే వందనాలు తండ్రి ప్రభా. ఏడాత్మలతో కలిగిన దేవానికే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నింగి నేల మారినను మారని దేవుడు ప్రభానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మేము గంతకు అర్హుడానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అది నా సింహాసనంపై ఆసీనుడైన మా దేవానికే వందనాలు తండ్రి ప్రభా. మా స్తుతుల మీద కూడా ఆసీనుడై ఉన్న దేవానికే వందనాలు తండ్రి. కెరూబుల మీద ఇశ్రాయేలు దేవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. భూమి ఆకాశం సృజించిన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపి నీవే, ఆరాధి అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హా హా.
స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా మహాగండ నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. అయ్యా తండ్రి, ఘర్షణ కాలం అంతా కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీకే వందనాలు స్థుతులు స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి, ఈ దినం ఈ క్షణం ప్రభా మేము సజీవ లెక్కల్లో ఉన్నామంటే కేవలం నీ కృప నీ ప్రేమ నీ వాత్సల్యత ద్వారానే ప్రభా. నీకే వందనాలు, నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా తండ్రి, ఎందుకు పనికిరాని వారము ప్రభా అయ్యా, మమ్మల్ని ఒక మంచి పాత్రగా చేశారు నాయన తండ్రి, మా జీవితానికి ఒక పర్పస్ నిచ్చారు ప్రభా. నీకే వందనాలు, నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. సజీవుడా నీకే వందనాలు, సర్వోన్నతుడా నీకే వందనాలు, ఆశ్చర్యకరుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవా నీకే వందనాలు, నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరూ ఇక్కడ కూడి ఉండి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. అయినా ఇప్పుడు వరకు మీరు చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి మీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. నీకే వందనాలు 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 ప్రభా. ఏమిచ్చి మీరు నా తీర్చుకోగలం నాయన తండ్రి, ఎంత స్థుతించినా ఎంత స్థుతించినా తక్కువే నాయన తండ్రి. నీకే వందనాలు, నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. నీకే వందనాలు వందనాలు ప్రభా. ఈ ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా పాటల్లో మీరే తోడే నడిపించారు ప్రభా. నీకే వందనాలు. అయ్యా తండ్రి, కీర్తన ద్వారా ధ్యానం ద్వారా ప్రభా మీరే ప్రతి ఒక్క తో మాట్లాడారు ప్రభా. నీకే వందనాలు, నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆరాధనలో మీరే తోడు నడిపించారు ప్రభా. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, అంకుల ద్వారా మీరే మాట్లాడారు ప్రభా. మా ప్రభా అయినా మా ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి. నీకే వందనాలు, ఆత్మీయత ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి. నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభా. నీకే వందనాలు స్థుతులు ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరే తోడు నడిపించారు ప్రభా. నీకే వందనాలు, నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రం ప్రభా. మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఈ చిన్న ఈ చేసిన ఆరాధన అంతటిని పరిశుద్ధ నామంలో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పటి వరకు పాటలు నడిపించి ఈ ఆరాధన నడిపించిన సుష్మ శరీరం బడి దేవుని స్తుతిస్తున్నాను. మరి కీర్తన ధ్యానం చేసిన శరీరం బడి దేవుని స్తుతిస్తున్నాను. మన బిడ్డలందరూ కూడా ఈ విధంగా దేవుని వాక్యం బోధించగలిగే స్థాయి రావడం అనేది చాలా సంతోషం, అది చాలా అద్భుతమైన విషయం. అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎంతగా ప్రభువులో ఎదుగుతామో అంత జాగ్రత్తగా ఉండాలి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది ఎప్పటి వరకు? జీవితాంతం, జీవితాంతం ఆ జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఏ పూట కా పూట మనల్ని మనం కాపాడుకుందాం. అయితే ఒకటి, దొంగ దొంగతనము హత్య నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు, వాడు వచ్చిన పని వాడు చేస్తాడు. అయితే గొర్రెలకు జీవం సమృద్ధి జీవం ఇవ్వడానికి దేవుడు వస్తాడు, ఆయన పని ఆయన చేస్తాడు. ఓకేనా? రైట్. మరి ఈ సమయంలో సాక్ష్యాల సమయం. దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు, దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలు, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, వీటి కోసం మనం షేర్ చేసుకుందాం. ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకుని మీ దేవుడు మీ విషయంలో చేసిన కార్యాలు షేర్ చేసుకోండి. ఒక స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడాలనుకుంటే పాడండి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏముంటే ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేసుకోండి. ప్రవీణ్ గారు, అమ్మా ఏం సార్, మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా? పాట పాడమంటే పాడుతున్నా. పాడండి సార్, పాడండి. మా తర్వాత పరిమళ నువ్వు కూడా ఏదైనా దేవుని మహిమ వివరించుచున్నవి అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధను చేసి రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి
పగతికి పగలు బోధను చేసి రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి భాషలు లేక మాటలు లేక భాషలు లేక మాటలు లేక ప్రచుర పరచుచున్నవి ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి అంతరిక్షములు ఆయన పనిని ప్రచుర పరచుచున్నవి యెహోవాయందల్ భయము పవిత్రం నిరతం వదిలచును సత్యం యెహోవాయందల్ భయము పవిత్రం నిరతం వదిలచును సత్యం మేలిమి బంగారు తేనెల కన్నా మేలిమి బంగారు తేనెల కన్నా దారు విలువైనది ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, ఈరోజు కీర్తన ధ్యానానికి సరిపడా మంచి పాట పాడారు, థ్యాంక్ యూ అండి. నాకు ఇప్పుడే ప్రవీణ్ గారు పాడుతుంటే ఒక స్పెషల్ రివలేషన్ అనేది అనిపించింది. ఏంటంటే ఇక్కడ మనం అంత ఎఫెక్టివ్గా పాడలేకపోవచ్చు, అంత గొప్పగా పాడలేకపోవచ్చు, కానీ ఎవరైతే ఇక్కడ ఎలాగో ఒకలా పాడడానికి ప్రయత్నం చేశారో వారు మరి 1000 పరిపాలన మరి 7 సంవత్సరాల పరలోకపు విందులో నిత్యాకాశపు విందులో 1000 పరిపాలనలో నిత్యరాజ్యంలో అద్భుతంగా పాడేటట్లుగా దేవుడు గొప్ప తలాంత ఇస్తాడు. ఇక్కడ ఎలాగో ఒకలాగా పాడడానికి ప్రయత్నించండి, ఎలాగో ఒకలాగా మాట్లాడడానికి ట్రై చేయండి, దేవుడు మిమ్మల్ని గొప్ప సర్వ సమృద్ధిలోకి తీసుకెళ్తాడు, ఆ ఆశ తీరుస్తాడు తప్పకుండా. అప్పుడు దేవదూతలే మనకి మ్యూజిషియన్స్ అనమాట. కనుక ఇక్కడ పాడలేకపోతున్నాం కదా, మంచిగా నేను రాగయుక్తంగా పాడలేకపోతున్నాను, ఆగిపోయాను అనుకోండి, అక్కడ పాడే అవకాశం పోగొట్టుకుంటారు. ఇక్కడ ఎలాగో ఒకలాగా పాడండి, మరి దేవుని సందులో అది అద్భుతంగా పాడేటట్లు దేవుడు మరొక అవకాశం ఇస్తాడు. అది అందుకని అందరూ ఎంకరేజ్ చేస్తున్నాను, 10 మందిలో మీకు అవకాశం ఉంది అంటే అంత గొప్పగా వచ్చిన రాకపోయినా మీరు మహిమాత్వం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే మా ఒకటి పరిపాల అంటే ఏం పెర్ఫార్మ్ ఏమి చెప్పమంటారు, ఐఎమ్ నాట్ ఎ బిగ్ సింగర్ బట్ ఐ విల్ సే, ఇప్పుడు ఇదే చెప్పాను కదా, ఇప్పుడు ఎలాగో ఒకలా పాడు, అదే ఇప్పుడు మళ్ళీ దేవుడు అద్భుతంగా పాడేటట్లు మరొక అవకాశం ఇస్తాడు, తలాంత ఇస్తాడు అన్నమాట. థ్యాంక్స్ అండి, ప్రైజ్ ది లార్డ్ అన్న. డాడీ కంపోజ్ చేసింది ఒకటే, నీదు జీవిత గురి ఏది అన్న సాంగ్ పాడతానన్న. వండర్ఫుల్ అమ్మా, రైట్. నీదు జీవిత గురి ఏది, నీ ఆశయములు గమ్యమేది, నీదు జీవిత గురి ఏది, నీ ఆశయములు గమ్యమేది, బాల్య దినమందే సృష్టికర్తను స్మరింపని తలిదుము, బాల్య దినమందే సృష్టికర్తను స్మరింపని తలిదుము, వృద్ధుడగు వరకు తొలగిపోవు దైవ మార్గమందు నడచుటకు, వృద్ధుడగు వరకు తొలగిపోవు దైవ మార్గమందు నడచుటకు, నీదు జీవిత గురి ఏది, నీ ఆశయములు గమ్యమేది, లేత నడి వయసు గతించును నీదలు కలత తొలగించుము, లేత నడి వయసు గతించును నీదలు కలత తొలగించుము, కాచెను యేసు తన రుధిరం అందు శుద్ధి నందు పాప ముక్తికై, కాచెను యేసు తన రుధిరం
అందు శుద్ధి నందు పాప ముక్తి కై నీదు జీవిత గురి ఏది నీ ఆశయములు గమ్యమేది మృదునగునప్పుడు ఎలా ప్రయాస అది దుఃఖ భారం మగును మృతుడగునప్పుడు ఎలా ప్రయాస అది దుఃఖ భారం మగును దైవ చిత్తమందు స్థిరపడుము ప్రభు మార్గమందు ఆనందించుము దైవ చిత్తమందు స్థిరపడుము ప్రభు మార్గమందు ఆనందించుము నీదు జీవిత గురి ఏది నీ ఆశయములు గమ్యమేది నీదు జీవిత గురి ఏది నీ ఆశయములు గమ్యమేది అమ్మ డాడీ ఏ పరిస్థితిలో ఈ పాట రాశారమ్మా ఏ సందర్భంలో ఏమన్నా తెలుసా డాడీ అన్న ఒక బుక్ ఉంది ఇందులో జస్ట్ డాడ్ రోడ్ కంపోజ్డ్ అండ్ ట్యూన్ దిస్ సాంగ్ అని రాసిందన్న నేను కనుక్కొని చెప్తాను థ్యాంక్ యూ అమ్మా ప్రైజ్ లార్డ్ థాంక్స్ అన్న ఓకే ఇంకెవరైనా మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఓకే గ్రీష్మ ఓకే అమ్మా స్టార్ట్ చేయి అన్మ్యూట్ చేసుకో ఓకే రావట్లే వాయిస్ రావట్లే లేదు రాలే చూడు ఇయర్ ఫోన్స్ అయినా పెట్టుకో అడ్జస్ట్ చేసుకో చెప్పు హలో చెప్పు ఓకే ఆడియో చాలా తక్కువ వస్తుంది ఆడియో తక్కువ వస్తుంది నేను ఇప్పుడు పాట పాడుతున్నాను ఈ పాట దర్శన అక్క రాసింది ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యుద్ధకు వెళ్దామురన్నా ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యుద్ధకు వెళ్దామోరన్నా ఆయన యుద్ధకు వెళ్దామోరన్నా యేసయ్య నీ కోసం సిలువల ప్రాణం పెట్టాడు ఆయన్ని పాప ఆయన నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు యేసయ్య నీ కోసం సిలువల ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యుద్ధకు వెళ్దామోరన్నా ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యుద్ధకు వెళ్దామోరన్నా ఏసయ్య నీ స్థానంలో గాయమయ్యాడు ఆయన నీ పాపాలను క్షమించి వేస్తాడు ఏసయ్య నీ స్థానంలో గాయమయ్యాడు ఆయన్ని పాపాలను క్షమించి వేస్తాడు ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యుద్ధకు వెళ్దామోరన్నా ఆయన యుద్ధకు వెళ్దామోరన్నా ఆయన యుద్ధకు వెళ్దామోరన్నా ఆయన యుద్ధకు వెళ్దామోరన్నా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వండర్ఫుల్ అమ్మా బాగా పాడింది వెరీ గ్లాడ్ సో సంతోషం ఇంకెవరైనా
ఇంకెవరైనా ప్రత్యేకమైన పాటలు పాడతారా, లేకపోతే సాక్ష్యం చెప్తారా? రామకృష్ణ మీకు ఎలా ఉంది ఆరోగ్యం? అమ్మా ప్రైజ్ అమ్మా. అమ్మా ఇది మైక్ లేకపోతే వినపట్లేదు అమ్మా క్లియర్ గా. మైక్ పెట్టుకుని మాట్లాడండి. అంకుల్ ప్రైజ్ లోడ్ అంకుల్. అమ్మా చెప్పండి అమ్మా. అంటే కొంచెం షుగర్ కొంచెం ఎక్కువైందని చెప్పారు, ఇప్పుడు ఫుడ్ కంట్రోల్ లోనే ఉంటున్నారు గనుక కొంచెం మళ్ళీ టెస్ట్ చేసుకోవచ్చేంత వరకు కొంచెం చూడాలని. అమ్మా నేను అనుకుంటున్నాను షుగర్ అనేది ఒత్తిడి వల్ల, ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి వల్ల ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఫుడ్ ఓకే కంట్రోల్ చేస్తాను. ఆ ఒత్తిడి కూడా ఎలాగ కంట్రోల్ చేస్తాను చూడండి, ఆ ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి వల్ల మాత్రమే షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటున్నా. ప్రేయర్ కూడా చేద్దాం. ఓకే రైట్. ఇంకా సత్కుంటారు ఏమైనా సాక్షి చెప్తారా? వివేక్ గాని అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ సారీ. ఆ సార్ చెప్పండి. సాక్ష్యం సార్ నన్ను అడిగింది ఏదో ఒకటి సాక్ష్యం గాని ఒక దేవుని మహాకృపి చెప్పిన బట్టి దేవుడు ఈ సమయంలో ఈ కరోనా సమయంలో మనందరినీ ఆయన రెక్కల కింద దాచినందుకు ఆయన స్తోత్రం తెలియజేస్తున్నానండి. అయితే నా సాక్ష్యము ఏమిటంటే అండి, ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో నా కుటుంబ విషయంలో ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో దేవుడు నా కుటుంబం చెదిరున్నదండి. అంటే ఎలా అంటే దేవుని సన్నిధిలో కంటే ఈ లోక సన్నిధినే ఎక్కువ ఆశిస్తున్నా ఉంది. అటువంటిది ఈ మధ్య కాలంలో మా ప్రార్థన మీ అందరి ప్రార్థన వలన కూడి ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడండి. అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, సాయంత్రం మాటలు ఉదయం మాటలు అండి. ఇదిలా కంటిన్యూ కావాలని మిమ్మల్ని అందరినీ ఒకసారి కోరి ప్రార్థిస్తున్నానండి, ప్రార్థన చేయమని. తర్వాత మా కుటుంబంలో ఉన్న కలతలన్నీ ఒకటి ఒకటి తొలగిపోవాలని మా అబ్బాయి పెండ్లి విషయంలో నేను ప్రయత్నం చేస్తున్నానండి. అది కూడా దేవునికి అప్పగించి మేము ప్రయత్నం చేస్తున్నామండి. పిల్లల ఉద్యోగాల విషయంలో కూడా ప్రయత్నం చేస్తున్నాం. దేవుని ఎందుకు ప్రార్థనతో నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. అవి జరుగుతాయనే ఆశతో ఉన్నానండి, తప్పనిసరిగా జరుగుతాయని నమ్ముతున్నాను కూడా సార్. వీటి విషయంలో మీరు మన సభ్యులందరూ కలిసి ప్రార్థనలో ఉంచుతారని కోరుకుంటున్నానండి. అలాగే మా ఆరోగ్యాల విషయంలో దేవుని మహాకృప మా మీద ఉందండి. మా మామయ్య గారు మా అత్తయ్య గారి విషయంలో కూడా ఒకసారి ప్రార్థనలో ఉంచమని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే వారు కూడా అనారోగ్యంగా ఉన్నారు, అయినప్పటికీ దేవుడు వారిని సజీవుల లెక్క నుంచి ఆరోగ్యంగా వెళుతుందండి. ప్రార్థన విషయంలో ఉన్నారండి. అదే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవునికి మనం చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ ప్రార్థన మనంలో అనేటువంటి దేవుని దేవుని ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు కూడా బాగాలేదు, నా భార్యకి డిప్రెషన్తో కొంత ఒక 2-3 వీక్స్గా బాధపడుతుంది. తన కోసం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మరి నీ బిడ్డలు ప్రత్యేకమైన పాటలు బట్టి స్తుతిస్తున్నాను తండ్రి, ప్రవీణ్ గారు బట్టి, పరిమళ బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. అలాగే సత్కుమార్ గారు చేసిన ఇచ్చిన సాక్ష్యం బట్టి, వారి అప్పగించిన ప్రార్థన మనవ బట్టి స్తుతిస్తున్నాను. గ్రేష్మ పాండి పాట బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఆయన సత్కుమార్ గారు గృహంలో చేసిన అద్భుత కార్యాలు బట్టి, ఆశ్చర్య కార్యాలు బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మరి కుటుంబ ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చే వారి బిడ్డలు ఉద్యోగాల విషయంలో సహాయం చే, వివాహాల విషయంలో సహాయం చే. నాయన సద్గురు గారి జీవితంలో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సంతృప్తి అనుగ్రహించే వాళ్ళు నీవే తండ్రి, నీకు వందనాలు. అలాగే తండ్రి మెస్సీ కోసం ప్రార్థిస్తాను, మెస్సీ కూడా డిప్రెషన్ పూర్తి విడుదల చేసి ఇంతకుముందు ఎన్నోసార్లు
విడుదల చేసావు, ఇప్పుడు కూడా మరొకసారి విడుదల దయచేతండి. కొందరు రామకృష్ణ షుగర్ కంట్రోల్ అయ్యేలా సాయం చేతండి. మరి ఆ ఉద్యోగం ఒత్తిడి నుంచి విడుదల దయచేతండి. మరి షుగర్ పెరగడానికి ఏది కారణమో అది కంట్రోల్ అవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సంఘ బిడ్డలందరికీ కాసు ఆరోగ్య బలం దయచేయండి, కృప దయచేతండి, నడిపింపు దయచేతండి. ఈ కరోనా కష్టకాలంలో ప్రభా, ఈ కన్ఫ్యూజన్ లో ప్రభా, మా ఆధ్యాత్మిక జీవితాలు మేము కాపాడుకునేటట్టు కృప దయచేతండి. మా మీద జరుగుతున్న దాడుల్లో ప్రభా మేము ఓడిపోతుండగా మాకు విజయం దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. ఏ పాపమును మమ్మల్ని ఏలనివ్వకమని నా ఇందాక మేము నేర్చుకున్నాం, ఆ ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రభా మమ్మల్ని ప్రభా పాపపు ఏలుబడించి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నానా సహాయం చేయండి, నీ వాక్యపు మార్గం నడిపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తున్నాను, ఆత్మకార్యం మాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మా నీ స్వరమును విని నీ బాగుపడతాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మా నీ స్వరమును విని నీ బాగుపడతాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులనునే ఎదిరిస్తాను, అంధకార శక్తులనునే ఎదిరిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను.
నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. పరిశుద్ధానికి వందనాలు, భరోసా నీ పాసంతకు వచ్చాను నాయనా. ఇప్పుడు మేము నేర్చుకోబోతున్న వాక్యం ద్వారా మనం దర్శించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మరి లాస్ట్ టైము ఆశ్రయపురములు అనే సబ్జెక్ట్ మీకు మరోసారి జ్ఞాపకం చేశాను. ఇస్రాయేలు ఒక క్రమశిక్షణలో పెరగాలని దేవుని ఉద్దేశం, దేవుని ఆశ. అయితే ఆ క్రమశిక్షణలో దేవుడు రకరకాల సహాయ సహకారాలు ఇస్తూ వాళ్ళకి కొన్ని పద్ధతులు కూడా నేర్పించాడు. అందులో ఆశ్రయపురం అనేది ఒకటి. అంటే పొరపాటున ఎవడైనా ఒకడు తన పొరుగువాడిని చంపేస్తే, అంటే పొరుగువాడిని మరణానికి కారణమైతే, ఆ మరణించిన వారి యొక్క బంధువులు అంటే ప్రతిహత్య చేయి వారు అంటారు వాటిని, ఈ వ్యక్తిని చంపేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం కదండి. అప్పట్లో న్యాయం ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం, అది న్యాయం అనమాట అప్పట్లో. కాబట్టి తన ఒక వ్యక్తి వల్ల ఎవరైనా మరణించినప్పుడు ఆ మరణించిన వారి బంధువులు ప్రతిహత్య చేయవారుగా ఈ వ్యక్తిని చంపేయకుండా ఉండేటట్లుగా దేవుడు ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేశాడు. 6 ఆశ్రయపురాలు పెట్టుకోండి, ఆ ఆశ్రయపురాల్లో యాజకులు ఉంటారన్నమాట. అవి లేవీయుల పురాలు, యాక్చువల్గా లేవీయులు ఉండే ఊళ్ళు అవి. ఈ అంటే యొర్దాను నదికి ఇవతల 3, అవతల 3. ఈ ఆశ్రయపురాల్లో ఏది అందుబాటులో, ఏది దగ్గరలో ఉంటే దాంట్లో పారిపోయి ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓ యాజకుడా, నా వల్ల హత్య జరిగింది, ప్రాణహత్య జరిగింది, మరణం జరిగింది, అయితే నేను కావాలని చేసింది కాదు, బై మిస్టేక్ జరిగిపోయింది, కానీ ఇప్పుడు అవి హత్య చేయబడవని బంధువులు, రక్త సంబంధులు ఇప్పుడు నన్ను చంపడానికి వెంట పెడుతున్నారు. ఎందుకంటే ప్రాణానికి ప్రాణం తీసే న్యాయం ఉంది కాబట్టి, ఇప్పుడు అతను ప్రాణం పోయింది కాబట్టి నా ప్రాణం తీయడానికి రెడీగా ఉన్నారు. అయితే నాకు బ్రతకాలని ఉంది, నేను చనిపోవడానికి నాకు ఇష్టం లేదు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నాకు సమాజం ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు బ్రతకాలని ఉంది, నేను చచ్చిపోవడానికి నాకు ఇష్టం లేదు, నన్ను కాపాడండి అంటూ యాజకుల దగ్గర మొరపెట్టుకుంటారు. ఆ ఊరు వాళ్ళందరూ ఆ యాజకులు అందరూ కూడా ఆ వ్యక్తిని కాపాడతారు. ఇప్పుడు మరణించిన వారి యొక్క బంధువుడు ప్రత్యర్థ చేసేవాడు వస్తాడు, వచ్చి ఇదిగో మా అన్నయ్యని, ఇదిగో మా నాన్నగారిని ఫలాని వ్యక్తి చంపేశాడు కాబట్టి అతన్ని నేను చంపాలి అంటే, నోనోనో మేము ఇవ్వం, ఎందుకంటే అతను పొరపాటును చంపాడు, నిజంగా కాదు, కాబట్టి న్యాయ విచారణ చేద్దాం అంటూ న్యాయ విచారణ చేసి అతన్ని కాపాడతారు. ఒకవేళ అతను కావాలని చంపి ఉన్నా తెలిసిపోదు కదా, దేవుడు న్యాయమవుతాడు, దేవుడు బయలుపరుస్తాడు ఏదో ఒక విధంగా. అప్పుడు ప్రత్యర్థ చేసే వానికి ఇచ్చేస్తారు, నేను కావాలని చంపి కూడా అబద్ధమాడి ఆశ్రయపురం కోసం అది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే దేవుడే ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు కాబట్టి దేవుడే నిజాన్ని కూడా బయలుపరుస్తాడు. కానీ ఇక్కడ ఆశ్రయపురం అనేది యేసు క్రీస్తుగా మనం చూస్తున్నాం. లాస్ట్ టైం వాటి తలకు అర్థాలు కూడా మీకు చెప్పాను, మరొకసారి ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారేమో వాళ్ళ కోసం చెప్పాలనుకో చూస్తున్నాను నేను. ఇది దాని తాలూకు, ఇదిగోండి ఇది బొమ్మ. ఇందులో యుద్ధానికి ఇవతల 3, అవతల 3 మీకు ఇంకా క్లియర్గా ఉండేలా చూస్తాను. యొర్దాను నదికి ఒకవైపు అంటే ఇది తూర్పు, ఇటువైపు తూర్పు, ఇటువైపు పడమర కదండి,
తూర్పు వైపున మూడు ఉన్నాయి, గోలాను, రామోద్గిలాదు, బేసరు. పడమర వైపు మూడు ఉన్నాయి, హెబ్రోను, షికెము, కెదేష్, కోదేష్, రెండు కూడా ఒకటే. అయితే ఈ విషయాన్ని మీకు చెప్తూ ఆశ్రయము అనే మాటలు మీకు చాలా చూపించాను. ఇక్కడ చూడండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుడు ఆశ్రయదుర్గం ఏది లేదు. యెహోవా తప్ప దేవుడి ఏడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది అనేది రెండుసార్లు, రెండో సమయంలో ఉంది, 18వ కీర్తనలో కూడా ఉంది. సరే, మరి అందులో చాలా రిఫరెన్సెస్ మీకు చూపించాను లాస్ట్ టైం. నా ఆశ్రయదుర్గము అనే విషయంలో చాలా అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూపించాను. అయితే ఈ పీడిఎఫ్ లాస్ట్ వీక్ మన దగ్గరికి పోస్ట్ చేస్తే ఒకసారి రిఫర్ చేయండి. ఇప్పుడు మరికొన్ని వాక్యాలు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందులో ప్రశ్న, ఆశ్రయదుర్గం వచ్చిన ప్రశ్నలను ఒకటి ఇద్దరు వేశారని అది చూద్దాం. 43వ కీర్తన 2వ వచనంలో, నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేరా. నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసివేసితివేమి. భక్తుడు ప్రశ్నిస్తుంటే అది భక్తుల్లోన బాధ వ్యక్తం అవుతుంది. నన్ను ఎందుకు త్రోసినా, ఆశయ దుర్గం కదా నీవు, నేను దాక్కునే చోటు నువ్వే కదా, నా కోట నీవే కదా, మరి నీ దగ్గరకు వస్తే నన్ను త్రోసివేసావేంటి అంటే, యాక్చువల్గా దేవుడు త్రోసివేయలేదు. ఏమన్నాడు, నా యుద్ధకు ఉత్సవాన్ని ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. నా యుద్ధకు ఉత్సవాన్ని ఎంత మాత్రము త్రోసివేయను. మరి ఈ భక్తుల్లో ప్రశ్న వచ్చింది, నన్ను త్రోసివేసావేంటి అంటే, దేవుడు త్రోసివేసిన ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాడనమాట. మీకు జ్ఞాపకం ఉందా, యేసు ప్రభు సిలువలో ఇదే మాట పలికాడు, దేవా దేవా నన్ను నేల చెయ్యి విడనాడుతీవి కదండి. దేవా దేవా నన్ను, దేవుడు విడిచిపెడతాడా, దేవుడు త్రోసివేస్తాడా? యేసు ప్రభువే స్వయంగా ఒకసారి చెప్పాడు, తండ్రి నన్ను నాతో ఎప్పుడు ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు అని చెప్పాడు. మరి ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది, ఎలా చెయ్యి విడనాడుతీవి అంటే, మన కష్టంలో, మన బాధలో, మన వేదనలో, మన ఓటమిలో, మన కృంగుదలలో మనం అలాంటి ప్రశ్నలు వేసే పరిస్థితులకు వెళ్ళిపోతాం. దేవుణ్ణి ప్రశ్నించేస్తాం, ప్రభు నన్ను ఎందుకు త్రోసివేసావు నాయన, అసలు నువ్వు త్రోసివేయవు కదా, నన్ను విడిచిపెట్టవు కదా, మరి ఎందుకు నేను ఇలా విడవబడిన పరిస్థితులకు వచ్చేసాను, నేను త్రోసివేయబడిన పరిస్థితులకు వచ్చేసాను, నాకు ఎందుకు ఇలా అయ్యింది అనే ప్రశ్న చాలా బాధతో. అదేంటంటే, దేవుడి మీద కోపం కాదు కానీ తన మీద తనకే అపనమ్మకం అన్నమాట. అయ్యో ఏమైంది, నేను ఎందుకు దేవుడు దూరం అయిపోయాను, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేశాడు అన్న ప్రశ్న మన జీవితంలో, మనం కూడా మన జీవితంలో రావచ్చు, అందరి జీవితాల్లో కూడా ఆ సిచ్యుయేషన్ వస్తుంది. నన్ను ఎందుకు తోసివేశావు తండ్రి, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నువ్వు తోసివేయబడి బట్టే, నువ్వు తోసివేసిన దాన్ని బట్టి ఇలా అయ్యిందేమో నాకు, నువ్వు విడిచిపెట్టి బట్టి నాకు ఇలా అయ్యిందేమో. సాతాన్ నన్ను కొట్టి లాగి లాగి కిందకేసి కొట్టేశాడు, నల్ల కొట్టేశాడు, కింద పడేశాడు, తొక్కుతున్నాడు, నేను ఓడిపోయాను, ప్రభువా నన్ను ఎందుకు తోసివేసావు ఆయన అంటూ భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. ఇంకో ప్రశ్న కూడా మీకు చూపిస్తాను, 42వ కీర్తనలో 89వ వచనంలో, ఆయనను పగటి వేళ యెహోవా తన కృపను ఆజ్ఞాపించను, రాత్రి వేళ ఆయన కూర్చున్న కీర్తన ఇవి నా జీవదాతైన దేవునికి వచ్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండవు, కావున నీ వేరన్నను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతున్నాయి సంచరింపవలసి వచ్చినామే అని నా ఆశయదుర్గమైన నా దేవునితో నేను మనము చేస్తున్నాను. చూసారా, అంటే ఇది పగటి వేళ యెహోవా తన కృపను కలుగును ఆజ్ఞాపించాలనే విషయం తెలుసు, రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండవు అని కూడా చెప్తున్నాడు. గమనించారా, అన్ని చెప్తున్నాడు కాబట్టి, అంటే ఆ నమ్మకం ఉంది కాబట్టి ప్రశ్న కూడా వచ్చింది. ఆ నమ్మకం లేకపోతే ప్రశ్న కూడా రాదు. ఆ నమ్మకం ఉంది
కాబట్టి ప్రశ్నించాల్సి వస్తుంది. కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుని సంచరించవలసి వచ్చినేమి అని ఎవరితో, నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నా. మనవి ప్రశ్నే కానీ మనవలా చేస్తున్నా. నా పరిస్థితి బాగులేదు, నా పరిస్థితి ఓడిపోయిన పరిస్థితి, నా పరిస్థితి ఏడుస్తూ ఉన్న పరిస్థితి, నా పరిస్థితి నాకు నచ్చట్లేదు. అందుకనే దేవుణ్ణి అడుగుతున్నాను, నా ఆశ్రయ దుర్గమ్మ నన్ను ఎందుకు విడిచిపెట్టా, నన్ను ఎందుకు నువ్వు మరిచిపోయావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుని సంచరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంతకాలం నేను శత్రువును జయించాను, ఇంతకాలం శత్రువు మీద నా చెయ్యి పైకెత్తాను, ఇంతకాలం శత్రువుని నేను వెక్కిరించాను, ఇప్పుడు శత్రువు నన్ను వెక్కిరిస్తున్నాడు, ఇప్పుడు శత్రువు నన్ను అవహేళన చేస్తున్నాడు, ఇంతవరకు నేను శత్రువు మీద జయగీతాలు పాడాను, ఇప్పుడు వాడు నా మీద జయగీతాలు పాడుతున్నాడు, ప్రభా ఎందుకు నాయన ఈ ప్రశ్న, ఈ పరిస్థితి అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చిందేమో ఆలోచిద్దాం. అందరం కూడా ఇలాంటి సిచ్యుయేషన్ వెళ్తాం, నేను కూడా కొన్ని పరిస్థితులు, నేను కూడా ఓడిపోయి సాతాను పూర్తిగా నన్ను నేలకేసి కొట్టేసినప్పుడు ప్రభువా నాకు పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఆపరించింది, ఇంత మంచి పాటలు రాసుకున్నాను, ఇంత మంచి వర్తమానాలు ఇచ్చాను, ఇంత మంచి ప్రాజెక్టులు చేశాను, ఇంతగా ఆసక్తితో నీకోసం ఇంత నేను ముందుకెళ్తుంటే ఈ పరిస్థితిలో ఎందుకు నేను ఇలా ఓడిపోయాను తండ్రి, ఎందుకు ఇలా శత్రువు చేత అణగొట్టబడ్డాను, ఇప్పుడు నాకు జయము లేదు, జయగీతాలు పాడుకోలేకపోతున్నానే ప్రభువా, నన్ను ఎందుకు మర్చిపోయావు అంటూ మనం ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్న అన్నిటికీ జవాబు ఆయనే, ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఓకే, మరి ఆశ్రయదుర్గం అనే మాట మీద భక్తుడు చేస్తున్న ప్రకటనలు ఎలా ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. చాలా ఉన్నాయండి బైబిల్లో ఉన్న చాలా వాక్యాలు, ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, లేకపోతే మీకు ఆల్రెడీ PDF లాస్ట్ వీక్ పోస్ట్ చేశాను, దాన్ని చూడండి. ఓకే, ఆశ్రయదుర్గముకు వచ్చిన ప్రకటన వాక్యాలు చదువుతాను. ద్వితీయోపదేశం 32:4 ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషే, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఈ ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుణ్ణి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కార్యములు సంపూర్ణము, మధ్యలో విడిచిపెట్టాడు, హల్లెలూయా, నాకు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది. ఆయన రక్షణ కార్యము సంపూర్ణము, కాబట్టి నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. ఓకే, సాతాను నన్ను నేలకేసి కిందకేసి పడేసి కొట్టేసిన నలగొట్టేసినా సరే ఆయన నా విషయంలో చేసిన రక్షణ కార్యం సంపూర్ణం, ఆయన నన్ను విడిచిపెట్టాడు. సాతాను పాదాల కింద నన్ను విడిచిపెట్టాడు, నా పాదాల కింద సాతాను పెడతాడు ఏదో ఒకరోజు. ఆయన కార్యము సంపూర్ణం, సగం సగం చేసి వదిలేసే దేవుడు కాడు, నమ్మండి. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, న్యాయంగా చేస్తాడు. ఓకే, మనం మోసగించబడ్డాం, మనం అన్యాయ మార్గంలోకి వెళ్ళిపోయాం, కానీ ఆయన న్యాయవంతుడు, ఆయన మన విషయంలో న్యాయం చేస్తాడు, ఆయన నిర్దోషి, ఆయన ఎప్పుడు దోషం చేయడు. నమ్ముకొన తగిన దేవుడు, హల్లెలూయా, ఎంత శుభవార్త అండి. నమ్ముకోవడానికి ఏమాత్రం మనం సంకోచించకలేదు. ఆయన భుజాల మీద వాలిపోయి పడుకుని పోవచ్చు, ఆయన చూసుకుంటాడు అంతే. ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన భరోసా ఆయనలో ఉంది, నమ్ముకొనదగిన దేవుడు. అందుకనే ఆయన మనం ప్రకటించాలి, ఆయన పరిచయం చేయాలి 10 మందికి, ఆయన కోసం చెప్పాలి మనం. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మనం యథార్థవంతులు కావు, మనం నీతిమంతులను కావు, కానీ మనం నమ్ముకున్న వాడు నీతిపరుడు, యథార్థవంతుడు, ఆయన అలాంటి ఆశ్రయదుర్గం. అర్థమైందా? ఇప్పుడు ఆశ్రయదుర్గంగా ఉన్నవాడు ఇలా ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. కాబట్టి మన ఆశ్రయదుర్గం మనకు ఎంత గొప్పదండి, అలాంటి దేవుడు ఆశ్రయించడం ఎంత మంచిది.
ఒక సంపూర్ణుడైన దేవుడు, ఆయన కార్యాలన్నీ సంపూర్ణములు, ఆయన చర్యలన్నీ న్యాయములు, నిర్దోషైన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు, నీతిపరుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, ఇలాంటి దేవుడు మనకు ఆశ్రయపురంగా ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. హల్లెలూయా, గుడ్ న్యూస్ కదా. తర్వాత 9వ కీర్తన 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. హల్లెలూయా. నలిగిన వారు, నలపబడిన వారు, నలగొట్టబడిన వారు, అంతే కదండి. నేను నలిగిపోయానంటే అర్థం ఏంటి, నన్ను ఎవరో నలగొట్టారు, నన్ను నలిపేశారు, కింద కాలే కాలుతో తొక్కేశారు, ఒక చేమని ఒక దోమని నలగొట్టినట్టుగా నన్ను నలిపేశారు, కాబట్టి నేను నలిగిపోయాను. అలాంటప్పుడు ఈ యేసుక్రీస్తు మహాదుర్గంగా నిలబడ్డాడు. నాకు ఆపద వచ్చింది, భయం వచ్చింది, కీడు నా మీద కలిగింది, నేను చచ్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాను, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా. ఇలాంటి ఆపత్కాలంలో ఆయన మహాదుర్గంగా ఉన్నాడు, ఆశ్రయదుర్గం ఆయన. ఎంత గుడ్ న్యూస్ అని మనకి. ఓకే, 27వ కీర్తన 5వ వచనం. చాలా వాక్యాలు చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మీరు రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏది చేయండి. 27వ కీర్తన 27:5. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించను. ఇక్కడ మూడు మాటలు గమనించండి, పర్ణశాల, గుడారము, ఆశ్రయ దుర్గము, అన్ని ఆయనే. ఆపద వచ్చింది, శత్రువు నన్ను వెంటాడుతున్నాడు, ఇక పూర్తిగా నన్ను నాశనం చేయడానికి శత్రువు గట్టిగా పట్టుదలతో ఉన్నాడు, ఎలాగైనా సరే నన్ను మట్టు పెట్టాలని వాడు ఆశ. అలాంటి పరిస్థితిలో యేసయ్య మనకు ఒక పర్ణశాలగా ఉన్నాడు, ఒక గుడారంగా ఉన్నాడు, ఒక ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆశ్రయపురంగా ఉన్నాడు మనకి. ఎంత గొప్ప పిక్చర్ అండి మనకిది, ఎంత అద్భుతమైన పిక్చర్. కాబట్టి ఆయనలో పరిగెట్టి పారిపోవాలన్నమాట, ఆయనలోకి వెళ్ళిపోవాలి మనం, ఆయనలో దాక్కోవాలి, ఆయనలో మనం ఆశ్రయం పొందాలి. 28వ కీర్తన 8వ వచనం కూడా చూడండి, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఆశ్రయం, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఎంత మంచి మాట, తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. 37వ కీర్తన 39వ వచనం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణం చొచ్చి ఉన్నారు. బాధ కలిగినప్పుడు, ఇందాక ఆపత్కాలంలో అనుకున్నాం కదా, నలిగిపోయినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. బాధ కలిగినప్పుడు రకరకాల బాధలు కదా మనకి, శారీరక అనారోగ్యం ఎంత బాధ పెడుతుంది మనల్ని, ఎంత భయపెడుతుంది. ఆర్థిక పరిస్థితులు ఎంత బాధ పెడతాయి, ఎంత భయపెడతాయి మనల్ని. ఒక అప్పు ఉందంటే ఆ అప్పు మనల్ని అలా భయపడుతూనే ఉంటుంది, బాబాయ్ ఇంత అప్పు ఉందా, బాబాయ్ అంత అప్పు ఉందా, ఎప్పుడు తీరుస్తాం, ఎప్పుడు వడ్డీ కడతాం, ఎప్పుడు అసలు కడతాం, ఎప్పుడు వాయిదాలు కడతాం. ఆ అప్పు అనేది బాధగా ఉంటుంది, ఆ అనారోగ్యం అనేది బాధగా ఉంటుంది. ఎవరితో నేను సమాధానం లేదనుకోండి, అది కూడా బాధగా ఉంటుంది, అయ్యో వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, ఏంటి ప్రతిదీ అపార్థం అయిపోతుంది, అయ్యో అయ్యో, అది కూడా బాధగా ఉంటుంది కదా, చాలా బాధ. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందట, అదో బాధ. ఇప్పుడు థర్డ్ వేవ్, ఫస్ట్ వేవ్లో కొంతమంది మన ప్రియులు కోల్పోయాం, సెకండ్ వేవ్లో చాలా మందిని కోల్పోయాం, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది, ఇప్పుడు ఎలాగా, బాధ మళ్ళీ అయ్యో అంటూ మనం బాధపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో, బాధ కలిగే పరిస్థితిలో ఆయనే ఆశ్రయదుర్గం మనకి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తే ఆశ్రయ, మనకి ఎటువంటి బాధ ఉండేవండి, ఎటువంటి బాధ, ఆశ
అనారోగ్యపు బాధ, ఆర్థిక ఇబ్బందుల బాధ, పాపంలో ఓడిపోయిన బాధ, ప్రభు పని చేయలేక మూల కూర్చుండిపోయిన బాధ, ఎవరితోనూ సమాధానం లేని బాధ, ఏ బాధ అయినప్పటికీ మనకు ఆయన ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురము. మనం పరిగెత్తి పారిపోవాలి ఆయనలోకి, ఆయనలోకి ఆయనలో దాగుండిపోవాలి. ఆ పర్ణశాల గుడారంలో దాగుండిపోవాలి. గనక దేవుడు ఇంత గొప్ప ఆశ్రయ దుర్గంగా ఉండేటప్పుడు ఎలాగ ఆయన విడిచిపెడతాం, తర్వాత ఎలాగ ఆయన ప్రకటించకుండా ఉంటాం. రెండు విషయాలు. ప్రతిసారి సువార్త ప్రకటన అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎలాగ మనం ప్రకటిస్తున్నాం, ఇంత గొప్ప ఆశ్రయ దుర్గం మనకు దొరికిందండి, మన బంధువులకు ఇవ్వద్దా ఆయన్ని, మన స్నేహితులకి ఇవ్వద్దా, మన ఇరుగు పొరుగు వారికి ఆయన్ని ఇవ్వద్దా, ఆయన్ని మనతోనే ఉంచుకుంటామా, ఆయన్ని మనలోనే దాచేసుకుని ఆయనకి ఎవరిని ఎవరికి పరిచయం చేయమా. కనుక నేను చెప్పిన ప్రతిసారి కూడా ఆయన్ను ఇతరులకు ప్రకటించాలి. ఇంత గొప్ప ఆశ్రయ దుర్గం ఉండేటప్పుడు మనం ఆయన్ని ఎలాగా ప్రకటించకుండా ఉంటాం. ఇది ప్రకటన, ఇందాక చెప్పాను కదా ప్రకటన, ఇవన్నీ స్టేట్మెంట్స్ అన్నమాట, ఇవన్నీ గాస్పల్, మనం సువార్త చేయాల్సిన విషయాలు ఇవి. తర్వాత 46వ కీర్తన 1వ వచనంలో కూడా ఎలా ఉందో చూద్దాం. 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ము కొనదగిన సహాయకుడు. ఆయన ఆశ్రయము దుర్గము ఆపత్కాలం. ఇంగ్లీష్ లో అంటుంది హీజ్ ఒకసారి ఇంగ్లీష్ లో చూపిస్తాను దీన్ని, ఒక నిమిషం. 46 కీర్తన ఇది ఇంగ్లీష్ లో చూపిస్తాను చూడండి చూడండి. గాడ్ ఈజ్ అవర్ స్ట్రాంగ్ రెఫ్యూజ్, హీఈస్ ట్రూలీ అవర్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. హీఈస్ ట్రూలీ అవర్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. అది న్యూ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్. కింగ్ జేమ్స్ వర్షన్ ఎలా చూద్దాం. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. నాకు ఈ ట్రాన్స్లేషన్ నచ్చుతుంది, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. గమనించారా, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ అంటే ఇప్పటికిప్పుడు మనకు సహాయకుడు అని అర్థం. ఇప్పటికిప్పుడు ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ అంటే ఈ క్షణంలో హెల్ప్ ఆయన ఆపత్కాలంలో, అంటే ఈ క్షణంలో ఆయన నాకు సహాయం చేసే దేవుడు. నేను చాలాసార్లు ఈ వాకింగ్ జ్ఞాపకం చేసుకున్నాను, ఏ వెరీ ప్రెజెంట్ హెల్ప్. ఆయన ఓమ్నీ ప్రెజెంట్ దేవుడు కదా, అంటే ఆయన ఎప్పుడు ఎప్పుడు ఉండేవాడు, ఆయన సర్వసన్నద్ధుడు, ఆయన ప్రెజెన్స్ ఎప్పుడు మనకు ఉంది, ఉన్నాను అనువాడు కదా. గనుక ఇలాంటి ఆశ్రయ దుర్గమైన దేవుడు, ఇలా నమ్మకొనదగిన సహాయకుడు మనకున్నాడు, మనం ధైర్యంగా బతుకుతాం. తర్వాత 52వ కీర్తన 4-7 వచనాలు చదువుతున్నాను చూడండి. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశములైన మాటలే నీకు ఇష్టము, కావున దేవుడు సదాకాలం నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారం నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశం నుండి నిన్ను నిర్మూలన చేయను. అంటే ఇప్పుడేంటి, నీతివంతులు చూసి భయభక్తులు కలిగియో దేవుని తనకు దుర్గముగా ఉంచుకనుక తన ధన సమృద్ధి ఎంత నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకోవచ్చు వాడిని చూసి నవ్వుదురు. భక్తిహీనుల కోసం మాట, దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా ఎంచుకోకుండా తన ధనాన్ని నమ్ముకునే వాడు ఉన్నాడు, అలాంటి వారికి సంతోషం శాంతి లేదు. దేవుణ్ణి ఆశ్రయ దుర్గంగా ఉంచుకుంటేనే తప్ప నీ బ్రతుకులో శాంతి లేదు. 78వ కీర్తన 35 వచనం చదువుతున్నాను. 78:35 దేవుడు తమకు ఆశ్రయ దుర్గం అనియు, మహోన్నతులైన దేవుడు తమకు విమోచకుడు అనియు వారు జ్ఞాపకం చేసుకుని. మన జీవితంలో మాట మాటకి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, దేవుడు నా ఆశ్రయ దుర్గం, దేవుడు నా ఆశ్రయ దుర్గం. అసలు మీకేమైనా అవకాశం ఉంటే ఈ ఆశ్రయ పురాణ తాలూకా ఆ పిక్చర్ కూడా ఒకటి మీ ఇంట్లో ఉంచుకుంటే బెటర్. ఇప్పుడు రకరకాల పిక్చర్స్ వస్తాం కదా, యేసు ప్రభు ఫోటోలు పెట్టకండి, ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో మాకు తెలియదు. కానీ దేవుని వాక్యాన్ని పెట్టుకోండి, దేవుని వాక్యంలో బొమ్మలు పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆశ్రయపురాలు ఉన్నాయనుకోండి, ఆ ఆశ్రయపురాలు బొమ్మ పెట్టుకుని దేవుడు నాకు ఆశ్రయపురంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. కనుక దేవుని వాక్యం, ఇప్పుడు ఒక దీపవృక్షం ఉందనుకోండి,
అంటే యెహోవా నాకు వెలుగై ఉన్నాడు అక్కడి కింద వాక్యం రాస్తాం. ఆశ్రయపురాల బొమ్మ అంటే మ్యాప్, అది ఇందాక చూపించాను కదా, మరోసారి చూపిస్తాను. ఆశ్రయపురాల మ్యాప్ చూసి ఉందనుకోండి, దానికి కూడా మీరు ఒక పిక్చర్ పెట్టుకోవచ్చు. ఆయన నాకు ఆశ్రయం దుర్గంగా ఉన్నాడనేసి మీరు మీరు కింద వాక్యం రాసుకోవచ్చు కదా. ఇలాంటి అంటే బైబిల్ నాలెడ్జ్కి సంబంధించిన వాక్యాలు మీరు రాసుకుంటూ దాన్ని చూసుకుంటూ మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలని దేవుని వాక్యం మీకు సెలవిస్తుంది. ఓకే రైట్, మనం మరికొన్ని వాక్యాలను చదువుకుందాం. ఓకే రైట్, తొంభై ఐదో కీర్తన ఒకటో వచనం చదువుతున్నాం. 95:1, రండి యెహోవాను గూర్చి ఉత్సాహం చేయడము, మన రక్షణ దుర్గమును బట్టి మనం సంతోషగానం చేయడం. పాట కూడా పాడతారు, రండి ఉత్సాహించి పాడుదాము కదండి, రక్షణ దుర్గము మన ప్రభువే, ఎంత పాడుతున్నాం. ఆ పాట మన గుండెల్లో ఉండాలండి, మన నోట్లో ఉంటే సరిపోదు. మనం మన రక్షణ దుర్గం, మన ఆశ్రయ దుర్గం కాబట్టి, ఆశ్రయ దుర్గం అంటే ఎంత ధైర్యం, ఎంత ప్రొటెక్షన్, ఎంత సంతోషం, ఎంత భరోసా మనకి. కనుక ఆశ్రయ దుర్గంగా ఉన్న యేసుక్రీస్తు బట్టి ఎంజాయ్ చేస్తూ గంతులు వేస్తూ పాటలు పాడి ఉలసించే టైం మనకి ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీకు ఒక ఆశ్రయ దుర్గం ఉన్నాడు, నువ్వు కృంగిపోన అవసరం లేదు. నువ్వు సంతోషంగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేసుకుంటూ హాయిగా ఉండే అవకాశం పరిశుద్ధాత్మ నీకు చూపిస్తున్నాడు. సంతోషం దానం చేస్తూ ఉంటారు. బైబిల్ పరిశుద్ధాత్మ నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు, ఓకే పాటలు పాడుకో. శత్రువు నిన్నేమి చేయలేడు, శత్రువు ఒక నిన్నేం చేయాలనుకున్నా దేవుడు నీకు ఆశ్రయ దుర్గం ఉన్నాడు, ఆయన కాపాడుతాడు నిన్ను. అంత అసలు యేసుని నమ్ముకోవడమే గొప్ప విషయం. ఆ గొప్ప విషయం బట్టి నువ్వు సంతోషంగా ఉండాల్సింది. తర్వాత సామెతలు 18:10, యెహోవా నామము బలమైన దుర్గము, నీతి మంత్రులందరం పరిగెత్తి సురక్షితంగా ఉండదు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, 6 ఆశ్రయపురాల్లో బేసరు అనే ఆశ్రయపురాలకి బేసరు అంటే దుర్గం అని అర్థం ఉందండి. కనుక ఇందులో ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయం అనే మాటలు రిపీట్ అవుతుంటాయి ఎక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే భావన కోసం చెప్తున్నా, యేసుక్రీస్తు మనకి ఎలాగ ఆశ్రయంగా ఉన్నాడు అనేది. కనుక బలమైన దుర్గము అంటే బలమైన ఆశ్రయము ఆయన మనకు. యెహోవా నామము, యేసు నామము ఎంత గొప్పది, అన్నిటికంటే హెచ్చించబడిన నామం. అందుకని కొన్నిసార్లు నేనేమి ప్రార్థన చేయను, యేసు 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 అంటుంటా ఆ మాటే పలుకుతుంటా, ఆయన నామానే పలుకుతుంటారు చాలు నాకు, అది అదే నాకు రక్షణ అనుకుంటాను. యేసు నామం, యేసు నామం, యేసు నామం. ఇందాక కూడా మన సిరి కీర్తన ధ్యానం చేసేటప్పుడు ఏ పాపమును నన్ను ఏలనీయకము అని చెప్పింది. అప్పుడు యేసు నామంలో ఏలనివ్వకము, యేసు నామంలో ఏలనివ్వకము అంటూ నేను ప్రేయర్ స్టార్ట్ చేశానంట. కాబట్టి ఆ ఏ పాపము నన్ను ఏలనివ్వకము అనే ప్రార్థన యేసు నామంలో చేస్తేనే ఉపయోగం. ఎందుకంటే అది ఆ నామము బలమైన దుర్గము కదా, ఆ నామము బలమైన దుర్గము కాబట్టి ఆ నామంలో చేసే ప్రార్థనే గొప్పది. కనుక నేను ఆ ప్రార్థన మొదలుపెట్టి యేసు నామంలో ఏలనివ్వకము, యేసు నామము ఏలనివ్వకము అంటూ. కనుక ఈ అద్భుతమైన వాగ్దానాలు మనం ఎంత ధైర్యపరుస్తాయి. తర్వాత సామెతలు 18:10 చదువుకున్నాం. యెషయా గ్రంథం 17:9-10 వచనాలు చదువుతున్నాను. యెషయా 17:10, ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణంలో ఇశ్రాయేలు భయం చేత అడవులోను కొండ శిఖరం మీద జనులు విడిచిపోయిన స్థలంలో ఉండదు, ఆ దేశం పాడగను ఏలైనగా నీవు నీ రక్షణకర్తయు దేవుని మర్చిపోతివి, నీ ఆశ్రయ దుర్గమని నీ శరీరం జ్ఞాపకము చేసుకోలేదు, అందుచేత నీవు రమ్యమైన వనములు నడిచి వచ్చి వాటిలో అన్యమైన ద్రాక్షవలను నాటితివే. అయ్యో నీ ఆశ్రయ దుర్గమైన శైలాన్ని జ్ఞాపకం చేసుకోలేదే, అదొక పెద్ద ప్రమాదం. ఇప్పుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు ఆయన, ఆయన నువ్వు మర్చిపోతే ఎలాగా, ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఎలాగా, ఇక అందరూ జ్ఞాపకం వస్తారా, ఆయనే మర్చి ఆయన జ్ఞాపకం ఉన్నాడా. ఇప్పుడు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నీ ఫైనాన్షియల్ జ్ఞాపకం వస్తాడు, నీ లాయర్ని జ్ఞాపకం వస్తాడు, నీ డాక్టర్ని జ్ఞాపకం వస్తాడు, నీ బంధువులు జ్ఞాపకం వస్తారు, నీ ఇంటి పెద్దలు జ్ఞాపకం వస్తారు, అందరు జ్ఞాపకం వస్తున్నారా, మరి దేవుడు జ్ఞాపకం రాడా. ఆయన కదా అసలు ఆయన నీ ఆశ్రయ దుర్గాన్ని నువ్వు మర్చిపోవడం ఏంటి, ఆయన నామం నీ నోట్లో ఉండాలి కదా, ఆయన ఆయన గురించిన ఆ ఆలోచన నీ మనసులో ఉండాలి కదా. ఇదే మనం చేస్తున్న పెద్ద పొరపాటు. ఆయన సమయం వచ్చేప్పుడు
ఆయన ముందు జ్ఞాపకం రావాలండి. ఫస్ట్ ఆయన జ్ఞాపకం రావాలి, ఆశ్రయ దుర్గాన్ని ముందు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏదైనా సరే మనం రివర్స్ చేస్తాం, ముందు అన్ని పరిస్థితులు చూసుకుంటాం, అన్ని చెక్ చేసుకుంటాం, ఎక్కడ అవ్వకపోతే అప్పుడు ఏ సయ్యా అనుకుంటూ ఆశ్రయ దుర్గం నీవే అంటారు మనలో. ముందు ఫస్ట్ ఆయన చేతులు పట్టుకుందాం, ఆయన కాళ్ళు పట్టుకుందాం, ఆయన నామాన్ని పట్టుకుందాం, ఆయన ఆశ్రయ దుర్గం ఉన్నాడనే విషయం మనం మర్చిపోకూడదని బైబిల్లో మళ్ళీ మనం హెచ్చరించబడుతున్నాను. సో రక్షణకర్త దేవుని మర్చిపోతువి, నీ ఆశ్రయ దుర్గమే నీ శైలమని జ్ఞాపకం చేసుకోలేదు. చూసారా ఎంత భయంకర నింద నేరారోపణ జరుగుతుంది మన మీద. కనుక ఆ మర్చిపోవడం, జ్ఞాపకం చేసుకోకపోవడం అనేది మన జీవితంలో జరగకూడదు. యెషయా 26:4 చూడండి. యెషయా 26:4 యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవా నమ్ముకొనుడు. యుగ యుగము నమ్ముకోండి. ఒక రోజుకి రెండు రోజులు కాదండి, నిత్యాశ్రయ దుర్గం ఎప్పటికీ పర్మనెంట్ హౌస్ అనమాట. ఆయన పర్మనెంట్ ప్రొటెక్షన్ యెహోవా యెహోవాయే. అబ్బా రెండు సార్లు రాయబడి సార్, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. ఎంత మంచి మాట, నిత్యమైన ఆశ్రయ దుర్గం. ఒకసారి నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే, నేను చెప్తుంటాను అది గవర్నమెంట్ జాబ్ లాంటిది అంటుంటాను, అంటే అంత ప్రొటెక్షన్ నీకు. ప్రైవేట్ జాబ్ అయితే ఎప్పుడైనా వాళ్ళని తీసి పడేయవచ్చు, అసలు కంపెనీ అయితే వచ్చు. నేను గవర్నమెంట్ జాబ్ అయితే నీకు పర్మనెంట్ ప్రొటెక్షన్ కదా. యేసుప్రభుని ఒకసారి నమ్ముకు. అందుకని అలాంటి యేసుప్రభుని పరిచయం చేయండి, అలాంటి యేసుప్రభుని ప్రకటించండి, అలాంటి యేసుప్రభు కోసం సువార్త చెప్పండి. ఎందుకంటే ఆయన నిత్యాశ్రయ దుర్గం. ఒక్కసారి నమ్ముకుంటే పర్మనెంట్, ఇక నీకు భరోసా, పూర్తి భరోసా. ఆ నిత్యాశ్రయ దుర్గము ఆయన యెహోవాను యుగ యుగాలు నమ్ముకోండి, ఎప్పటికీ నమ్ముకోండి. ఎంత అద్భుతమైన శుభం, మంచి మాట్లాడి ఈరోజు చదువుకుంటాం మనం. ఇంకా మరికొన్ని చూపిస్తాను మీకు. యెషయా 39:29 మంచిది. 30:29 రాత్రి అందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతం పాడుతారు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమని యెహోవా యొక్క నామమును. రాత్రి అందు పండుగ ఆచరించినట్టుగా మీరు సంగీతం పాడుతారు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమని యెహోవా యొక్క పర్వతమునకు పిల్లల గృహ నాదముతో ప్రయాణం చేయవారు కలిగిన హృదయం సంతోషం కలుగును. ఇష్టమైన మాట, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమైన యెహోవా. ఈరోజు నీ పేరు అక్కడ పెట్టుకుంటావా? నీకు ఆశ్రయ దుర్గమైన యెహోవా. నేను చెప్పుకున్నాను, షాలేముకు ఆశ్రయ దుర్గమైన యెహోవా, అలాగా మా అరసవులు ఇంటి వారికి ఆశ్రయ దుర్గమైన యెహోవా. అలాగే నీ పేరు పెట్టుకోగలవా? ఇంటి పేరు పెట్టుకోగలవా? ఆయన నీ సొంతం చేసుకోగలవా? క్లెయిమ్ చేసుకోగలవా? ఆయన నీ పర్సనల్ ప్రొటెక్షన్, పర్సనల్ రెఫ్యూజ్. ఆయన నీ వ్యక్తిగతంగా ఆశ్రయ దుర్గం ఉన్నాడు. తర్వాత యెషయా గ్రంథం 44:8 మీరు వెరవకుడి భయపడకుడి, పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయదా, మీరే నా సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ఇప్పుడు చూడండి, నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏది లేదు ఉన్నట్టుంది. దేవుడు చెప్తాను, నేనే ఆశ్రయ దుర్గము, నేనే ఆశ్రయపురం, నేనే నీ ఆశ్రయం. నువ్వు ఆశ్రయించాడు, నన్నే ఆశ్రయించాలి. నేను తప్ప వేరొక ఆశ్రయ దుర్గము లేనే లేదంటాడు. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే వెలుగుని, నేనే ద్రాక్షావళిని, నేనే గొర్రెలు పోయే ద్వారం, నేనే. చూసారా ఏం చెప్తున్నాడు, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. ఆయన చెప్తున్నాడు, క్లెయిమ్ చేస్తున్నాడు, నేనే అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అలాంటి దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనం నమ్ముకుంటున్నాం. ఎంత భరోసా, ఎంత గొప్ప విషయం అండి. ఆయన చెప్తున్నాడు, ఆయన స్వయంగా ఆయన సృష్టి ప్రకటిస్తున్నాడు, నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏది లేదు. అలాంటి దేవుడిని విడిచిపెట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతామండి? ఆయన ఎలా మర్చిపోతాం? ఆయన ఎలాగ ప్రకటించకుండా ఉంటాం? ఆయన ఎలాగ సువార్త ప్రకటన చేయకుండా ఉంటాం? ఆయన నిజమైన ఆశ్రయ దుర్గం, ఆయన తప్ప వేరొక ఆశ్రయ దుర్గం లేదు. తర్వాత 3:16 చూడండి. 3:16 యెహోవా సియోను నుండి గర్జిస్తున్నాడు, యెరూషలేము నుండి తన స్వరం వినబడి చేస్తున్నాడు, భూమి ఆకాశము వణుకుతున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. ఈ మాట చదువుతుంటే ఎంతో ధైర్యం వస్తుంది, ఎంతో సంతోషం కలుగుతుంది, ఎంతో ఉత్సాహం కలుగుతుంది. అవును, ఎందుకంటే
ఆయన తన ప్రజలకు గొప్ప ఆశ్రయం, తన ప్రజలకు శరణం. శరణం అనే మాట మనకు తెలుసు కదా, శరణం శరణం. చిన్నప్పుడు స్కూల్లో ఇది ఒక ఆట ఉండేది మాకు, ఆ ఒరే రమేష్ శరణం శరణం అంటే బాధ తెలిపడితే వాడేమో మనం కాపాడుతాను ఉంటాడు, ఎవరా శాలిని దగ్గరకు వచ్చారు శాలిని ఎవరా కొడతాను అంటే శరణం అనే అంటే చాలు ఉంటాడు, వాడు నన్ను కాపాడేస్తాడు ఉంటాడు. అదొక ఆట మాకు చిన్నప్పుడు. కానీ ఇది ఆట కాదు, ఇది నిజం. దేవుడు నిజంగా నీకు ఆశ్రయం, నిజంగా శరణం. ఆయన శరణించి వచ్చి ఆయన ఆశ్రయిస్తే ఆయన మనం కాపాడుతాడు, తన జనులకు ఆశ్రయం. నహము 1:7 కూడా చదువుతాను చూడండి, నహము 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకించు వాణ్ణి ఆయన ఎరుగును. ఆయన ఉత్తముడు, శ్రమ దినమందు ఆశ్రయము. ఈరోజు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ కలిగింది, ఆపద కలిగింది, అనేకమైన వాక్యాలు చదువుకున్నాం. ఈరోజు మనకు ఆయన ఆశ్రయము. ఈ కరోనా కష్టకాలంలో, థర్డ్ వేవ్ వస్తున్న కాలంలో, ఈసారి పిల్లల మీద అటాక్ చేయబోతున్నా విన్నాం, ఈ టైంలో ఆయన బలమైన ఆశ్రయ దుర్గం. ఆయన గట్టిగా పట్టుకుందాం, ఆయన నమ్ముకుందాం. ఏసయ్యా నీవు నా ఆశ్రయం, ఏసయ్యా నీవు నా ఆశ్రయం అందాం. నా ఆశ్రయ దుర్గమా ఏసయ్యా, నా ఆశ్రయ దుర్గమా ఏసయ్యా అంటూ పలుకుదాం. ఆయన మాటను మాటి మాటికి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మరి ఈరోజు ఆ మాటలు మన హృదయాల్లో, మన గుండెల్లో నిక్షిప్తం చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆ మాటలు హృదయం చెక్కాలని కోరుకుంటున్నాను. ఆ ఆశ్రయ దుర్గం అనే మాట మాటి మాటికి మన పెదాలను పలికి మనం ఆయన ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తల్లి వంచండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీవు మాకు ఆశ్రయ దుర్గం అనే ఎన్నో మాటలు బైబిల్లో మాట మాటికి రాయించి పెట్టిన మాటలు అన్ని చదువుకున్నావు. నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో మాకు ఆశ్రయ దుర్గంగా ఉంటావో నేను చదువుకో. బాధ కలిగేటప్పుడు, కృంగిపోయేటప్పుడు, శత్రు మమ్మల్ని తరుముతున్నప్పుడు, మేము భయపడేటప్పుడు, ప్రతి సమయంలో ఆపత్తి కాలంలో నువ్వు నమ్ముకొనదగిన ఆశ్రయం అని చదువుకున్నావు. అందుకనే ఇస్రాయేలుకు ఆశ్రయపురాలు ఏర్పాటు చేశావు తండ్రి. నాయన ఆశ్రయపురంలో దాగుండే వాళ్ళకి రక్షణ ఏర్పాటు చేశావు తండ్రి. అలాగే ఈరోజు మాకు ఇస్రాయ నీవే ఒక ఆశ్రయపూర్వకంగా, ఆశ్రయ దుర్గంగా ఉన్నావు, ఒక బేసరిగా ఉన్నావు, బలమైన కోటగా ఉన్నావు తండ్రి. ఇన్నిసార్లు భరోసా ఇచ్చి, ఇన్ని వాక్యాల ద్వారా భరోసా ఇచ్చాం. మేము ఈ సమయంలో ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం తెచ్చండి నాయన. ఈ వాక్యాలు రక్షించబడుతున్న మాకు గొప్ప దైవశక్తి అని మాకు తెలుస్తుంది నాయన. నశించిపోతున్న వారికి అయితే వెర్రితనం, ఈ మాటలను కూడా వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మాకు గొప్ప శక్తి, దేవుని శక్తి నాయన. ఈ వాక్యంలో శక్తి ఉంది ప్రభా, నీ మాటల్లో జీవం ఉంది ప్రభా, ఈ జీవంతో మేము బ్రతకాలి ప్రభా. నాయన భయపడుతున్నాం మేము, కృంగిపోతున్నాం మేము, నిరసించిపోతున్నాం మేము, తిరిగి బ్రతికి తిరిగి జీవం పొందుకొని నేను నిలబడడానికి సహాయం తెచ్చి, మాకు సంతోషం కావాలి, సంతృప్తి కావాలి, మాకు ఉల్లాసం కావాలి, మాకు ఉద్యమం కావాలి, మాకు ఉత్సాహం కావాలి ప్రభా. అవన్నీ నీలోనే ఉన్నాయి తండ్రి, సహాయం చేస్తూ నడిపించు తండ్రి, కరుణించు కనిపించు. ఆయన అందరికి ఆరోగ్యాలు, మానసిక ఆరోగ్యాలు, శారీరక ఆరోగ్యాలు, ఆర్థిక విషయాల అభివృద్ధి అన్ని ప్రసాదించి, ఆధ్యాత్మికంగా అందరూ ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేసి నీవే మైపూర్వకంగా ప్రార్థిస్తుంది. యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతి మన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోక మందుల మాతండి, ఈ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసి వారిని మేము క్షమించుకున్న కాలం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదము అందరికి తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదియుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. మరి వచ్చేవారు 1వ తారీఖు, ఆగస్ట్ 1వ తారీఖు చర్చ్లో వర్షిప్ ఉంటుంది, జూమ్ కూడా ఉంటుంది.
ఖచ్చితంగా జూమ్ కూడా ఉంటుంది, కానీ చర్చికి రాగలిగిన వాళ్ళందరూ తప్పకుండా రండి. అయితే శనివారం నాడు వచ్చి చర్చి ఎలా ఉందో చూడండి, క్లీన్గా ఉందా లేదా, కుర్చీలు ఎవరు వేశారంటే. ఆ దర్శన్ బాబాయ్ అంతా చేస్తారు అనుకోకండి, ఎందుకంటే వాడు ఒక్కడికే దీవెనలన్నీ వెళ్ళిపోవాలా, దర్శన్ బాబు ఒక్కడికైనా దీవెనలన్నీ, లేకపోతే మా ఇంటి పక్కన ప్రసాద్ గారు రాణి గారు వాళ్ళకైనా దీవెనలన్నీ కాదు అందరూ, మరి లేకపోతే విజయలక్ష్మి ఒక్కదానికైనా దీవెనలన్నీ, ఎవరో ఇద్దరు ముగ్గురు ఆ దీవెనలన్నీ కొట్టుకోవడం కాదు, చర్చిలో అందరూ కూడా రండి. మీరు ఎంత దూరం ఉన్నా ఒకసారి వచ్చి శనివారం వచ్చి చర్చ ఎలా ఉంది, ఆదివారం కూర్చోడానికి బాగుందా, బాత్రూములు బాగున్నాయా, అన్ని బాగున్నాయి ఒకసారి చూడండి. మీరు వచ్చి ఏమి క్లీన్ చేయక్కర్లే, మీరు వచ్చేలో ఎవరో ఒకరు క్లీన్ చేస్తారు, కానీ చర్చిలో ఉండేవాళ్ళు అందరూ ఒకసారి వచ్చి చర్చ ఎలా ఉందో ఒకసారి చూసి ఆదివారం కోసం ఒకసారి ప్రార్థన చేసేయండి. చర్చిలో వచ్చి మీరు ప్రార్థన చేసింది, ప్రభా రేపటి నుండి మేము కూడుకోబోతున్నాం, ఎటువంటి కాలంలో థర్డ్ వేవ్ రాకుండా కాపాడుతండి అంటే, మీరు శనివారం నాడు అందరూ ఏదో ఒక టైంలో, ఏదో మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ ఏదో ఒక టైంలో వచ్చి చర్చిలో వచ్చి మేము ఒకటి తాళం వేస్తుంటే మమ్మల్ని అడగండి, తాళం తీసుకొచ్చి ప్రార్థన చేయండి, మరి సండే కోసం సిద్ధంగా ఉందాం. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్, ఓకే అండి. ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్, రామకృష్ణ చెప్పండి. ప్రవీణ్ గారు ఆగస్ట్ ఫస్ట్ జూమ్ పెట్టినందుకు థ్యాంక్ యూ, ఎందుకంటే మేము రాలేము కదా నెల్లూరు నుంచి. అవునవును, జూమ్ తప్పకుండా ఉంటుంది, కాకపోతే ఇలా మాట్లాడలేము ఇక ఇక్కడ కాబట్టి మాట్లాడుతాం. ఆ రోజంతా వర్షిప్ లో ఉండిపోతాం కాబట్టి మా కళ్ళ ముందు కనబడుతున్న ప్రజలతో మాట్లాడతాం, కానీ జూమ్ లో సభ్యులతో మాట్లాడలేము ఇక. అది మీరు మాట్లాడే వింటాం కదా లైవ్ కాకుండా డైరెక్ట్ జూమ్ లాస్ట్ లైన్. ఎస్ అది, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ అమ్మా జ్యోతి రమ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ శ్రేసి ఆరాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్నా అమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే ప్రసాద్ గారు, మా విజేత అమ్మా, రాజ్ కిరణ్, కిరణ్ మా ఇరాణి గారు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. రైట్.